ఆ నామ మహిమ నిమిత్తమై నేను నిన్ను కలుగ చేసి తనని పరిశుద్ధ లేఖనం సెలవిస్తుంది. అందుచేత ప్రతి ఒక్కరము ప్రభును స్తుతించాలి, ప్రతి ఒక్కరము ప్రభునామాన్ని ఆరాధించాలి, ఘనపరచాలి. అప్పుడు నీ జీవితంలో ఎనలేని ఆశీర్వాదాన్ని పొందుకుంటాం, ఎనలేని గొప్ప భాగ్యాన్ని పొందుకుంటాం. ఈ లైవ్ని వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరుడ, మాతో కలిపి ప్రతి ఒక్కరము ప్రియ తమ్ముడు, చెల్లి, తల్లి, ప్రతి ఒక్కరు ప్రభునామాన్ని ఆరాధించుకుంటాం. యేసే గొప్ప దేవుడని ఆరాధించు, యేసే సర్వోన్నతుడని ఆరాధించు, యేసు మహిమ గల దేవుడని ఆరాధించు, యేసు నిన్ను నన్ను ప్రతి ఒక్కరిని బాగు చేసే దేవుడని ఆరాధించు. నీ జీవితం మారిపోతుంది, నీ జీవితం మారిపోతుంది. ప్రతి ఒక్కరు మన చేతుల పైకి ఎత్తి ప్రభునామాన్ని ఆరాధించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యకి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. లషల బలకరందర ఎఫతరందరి కిరీబుల నకలబాషరందర రాజాది రాజువు నీవే యేసయ్యా, దేవాది దేవుడు నీవే యేసయ్యా. ఆయన ప్రతి ఒక్క మానవుణ్ణి ప్రభువా సృష్టించి నాయనా ప్రభువా వారిని బాగు చేసే దేవుడు నువ్వే యేసయ్యా తండ్రి. ప్రతి మానవుడికి సమాధానం కల్పించువాడు నీవే నాయన, ఆరోగ్యం కల్పించువాడు నీవే. ఈ భూమి మీద బ్రతుకుచున్నాడు అంటే నీ కృపచేతే తండ్రి. అందరు బట్టి మీకు వందనాలు తండ్రి, మీకు వందనాలు యేసయ్యా, మీకు స్తోత్రాలు యేసయ్యా. నీ నామాన్ని ఘనపరచుచున్నాము తండ్రి, నీ నామాన్ని స్తుతిస్తున్నాము యేసయ్యా. రజామికి స్తోత్రము తండ్రి. ఎక్కడైతే ప్రభువా నీ నామాన్ని ఆరాధిస్తారో, స్తుతిస్తారో, అక్కడ నీ బలమైన సన్నిధి ఉంటుంది యేసయ్యా, అక్కడ నీ బలమైన అగ్ని ఉంటుంది యేసయ్యా, అక్కడ నీ అభిషేకం ఉంటుంది యేసయ్యా. ఆ అభిషేకం, నీ సన్నిధి, నీ ప్రసన్నత ఉన్న చోట్ల నాయన అద్భుతాలు, ఆశ్చర్య క్రియలు, సమాధానము, మేలులు కలుగుతాయి యేసయ్యా. రజామికి స్తోత్రము తండ్రి. మేమును మాతో కలిపి నాయన ఈ లైవ్ లో అనేక వేల లక్షల ప్రజలు నాయన నీ నామాన్ని ఆరాధిస్తున్నాం యేసయ్యా. రజామికి స్తోత్రము తండ్రి. రజామికి వందనాలు యేసయ్యా, రజామికి వందనాలు యేసయ్యా. పరిశుద్ధాత్మ దేవామికి వందనాలు యేసయ్యా. నీ కృప ఉన్నతమైనది, నీ కృప ఉన్నతమైనది యేసయ్యా. నీ కృప ఉన్నది కాబట్టి మేము బ్రతుకుచున్నాము, నీ కృప లేకపోతే బ్రతకలేము యేసయ్యా. పర్వతాలు తొలగినను, మెట్టలు తత్తరిలను నా కృప నిన్ను విడిచిపోదు. అదే ప్రకారంగా తండ్రి నీ కృపతో మమ్మల్ని కాచి కాపాడుతున్న దేవుడు, మీకే వందనాలు యేసయ్యా, మీకే స్తోత్రాలు యేసయ్యా. మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తున్నాము తండ్రి. ద నేమ్ ఆఫ్ జీసస్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లైవ్ లో మాతో ఏకీభవిస్తున్న మీరందరూ మాతో కలిపి ప్రభునామాన్ని ఆరాధించండి. దేవుడు ఈ లైవ్ కార్యమూలంగా ప్రభు గొప్ప మేలులు చేయబోతున్నాడు. ఆరాధించు ప్రభువుని, స్తుతించు ప్రభువుని, కొనియాడు ప్రభువుని, ధ్యానించు ప్రభువుని. ఎందుకంటే ఆ దేవుడు ఒక్కడే నీ పరిస్థితుల్ని, నీ కష్ట నష్ట బాధల నుండి విడిపించే దేవుడు కాబట్టి ఆరాధించు ప్రభువుని. యేసయ్యకి స్తోత్రము తండ్రి, యేసయ్యకి స్తోత్రము తండ్రి, యేసయ్యకి వందనాలు యేసయ్యా. యిర్మీయా గ్రంథంలో చూస్తున్నాము, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను, గనుక నిన్ను విడువను, నా కృప నీకు చూపెదను. అవును తండ్రి, శాశ్వతమైన ప్రేమ అనేది, మానవుల్లో ఉన్న ప్రేమ శాశ్వతం లేదు, తాత్కాలికము. ఎప్పుడు ఉంటారో, ఎప్పుడు ఎడబాసిపోతారో తెలియదు, గాని నువ్వు మాత్రము సదాకాలము ఇప్పుడు ఎప్పుడు ఉండే దేవుడు. యేసయ్యకి వందనాలు యేసయ్యా. రజామికి స్తోత్రము తండ్రి. శాశ్వతమైనది నీ ప్రేమ, శాశ్వతమైనది నీ కృప, శాశ్వతమైనది నీ వాక్యము, శాశ్వతమైనది నీ కార్యాలు తండ్రి. అందును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం యేసయ్యా. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ ఫాదర్. మనందరి చేతుల పైకెత్తి ప్రభు నామాన్ని ఆరాధించుకుందాం. రసాలందరి కిరీబుల నకలభూషాలందర అబరందరి కిరీబుల నకలభూషాలందర స్తోత్రం తండ్రి. నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా. నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా. ప్రతి ఒక్కరు మాతో కలిపి, నేను కూడా ఉన్నానయ్యా యేసయ్యా. పూల బలందరికి యేసయ్యా, నేను కూడా ఉన్నానయ్యా.
సయ్యా పనికి రాని పాతనని నన్ను పారదేయదు ఏసయ్యా ప్రతి ఒక్కరు పనికి రాని పాతనని నన్ను పారదేయదు ఏసయ్యా ప్రతి ఒక్కరు హల్లెలూయా పనికి రాని పాతనని నన్ను పారదేయదు ఏసయ్యా ఏసయ్యా నా ఏసయ్యా ఏసయ్యా నా ఏసయ్యా ఏసయ్యా నా ఏసయ్యా ఏసయ్యా నా ఏసయ్యా ప్రతి ఒక్కరు ఏసయ్యా నా ఏసయ్యా ఏసయ్యా నా ఏసయ్యా నేను కూడా ఉన్నానయ్యా నన్ను వాడుకో ఏసయ్యా నేను కూడా ఉన్నానయ్యా నన్ను వాడుకో ఏసయ్యా తండ్రి నేను కూడా ఉన్నానయ్యా ఈ ప్రోగ్రామ్ చూస్తున్న నువ్వు కష్టాల్లో కన్నీళ్ళలో బాధల్లో ఉన్నావా కుమిలిపోతున్నావా నా యేసయ్యా అది నిన్ను చేయి విడిచను వచ్చే దేవుడు కాదు నా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా నేను కూడా ఉన్నాను ప్రభువా పనికిరాని పాత్రను ప్రభువా ఈ పాత్రను ఉపయోగించుకో యేసయ్యా అని పిలు హల్లెలూయా నా యేసయ్య నిన్ను వెతికేటటువంటి దేవుడు కాదు నా యేసయ్య నిన్ను మర్చిపోయేటువంటి దేవుడు కాదు నా యేసయ్య నిన్ను లేవనెత్తేటువంటి ఆశ ఉన్నది నీవే నా జ్ఞానమని నీ సేవ చేయ వచ్చినానయ్యా నీ సేవ చేయ వచ్చినానయ్యా నీవే నా జ్ఞానమని ప్రతి ఒక్కరు నీవే నా జ్ఞానమని నీవే నా దేవుడు అని నీవే నాకు సహాయమని నీవే నా ఆదరణని ప్రభు నువ్వు కొనియాడు ఆమేన్ అలాగే ప్రభు నీ జీవితంలో గొప్ప మేలు చేయబోతున్నాడు థ్యాంక్ యూ ఫాదర్ నీవే నా జ్ఞానమని నీవే నా జ్ఞానమని నీ సేవ చేయ వచ్చినానయ్యా నీ సేవ చేయ వచ్చినానయ్యా నేను కూడా ఉన్నానయ్యా నన్ను వాడుకో ఏసయ్యా నేను కూడా ఉన్నానయ్యా నన్ను వాడుకో ఏసయ్యా ఏసయ్యా నా ఏసయ్యా ఏసయ్యా నా ఏసయ్యా ఏసయ్యా నా ఏసయ్యా ఏసయ్యా నా ఏసయ్యా ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధన
ఆరాధనానికే మీరు గొప్ప దేవుడు ప్రభు, ఆశ్చర్యకరుడైన హల్లెలూయా మహిమ కలిగిన రాజానికే వందనాలు ప్రభువా. మీరు ప్రభువా విడవతో కదా మీరు మాట్లాడమని అడుగుచున్నానయ్యా. దిగొచ్చే వందనాలు లైవ్ ప్రోగ్రామ్ చూస్తున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో ప్రభువా విడవల నాయకుడు నీకు వందనాలు. మహిమ కలిగిన రాజ్యానికి వందనాలు. గ్లోరీ టు లార్డ్, గ్లోరీ టు లార్డ్. కుమిలిపోతున్నావా, కన్నీరు పరచున్నావా, నా యేసు నిన్ను విడవడు, నా యేసయ్య నిన్ను విడవడు, నా యేసయ్య నిన్ను లేవనెత్తేవంటి దేవుడు నా యేసయ్య. హల్లెలూయా, గ్లోరీ టు లార్డ్. యేసయ్య నేను కూడా ఉన్నానని ప్రభువా. తండ్రి ఎవరైతే ప్రభువా తండ్రి కన్నీరు పరచున్నారో, పనికిరాని పాత్రను నేను ప్రభువా అని ప్రభాని వైపు చూసినప్పుడు యేసయ్యా అటువంటి బిడని ప్రభువా మీరు లేవనెత్తమని అడుగుచున్నాను, మీరు లేవనెత్తమని అడుగుచున్నాను. గ్లోరీ టు జీసస్. హల్లెలూయా. శంబల దినందల కరవ ఒరిమల బబబరి శంబల దినందల ఒరిమల కరవ బబరి శంబల మైన అభిషేకం దిగబడు. హల్లెలూయా, హల్లెలూయా. పరలోక గ్లోరీ టు లార్డ్. ఆతో గ్లోరీ టు జీసస్ భవించి ఆరాధిస్తున్న ప్రతి ఒక్కరి మీద పరలోక అగ్ని ఆమేన్ అభిషేకం ప్రతి ఒక్కరి మీద. హల్లెలూయా, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ లైవ్ లో ఏకీభవించి మాతో ఆరాధిస్తున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభువు నిన్ను విడిపించబోతున్నాడు. ప్రభువు నిన్ను గొప్ప విడుదల చేయబోతున్నాడు. నీ కుటుంబంలో గొప్ప సమాధానం అనుగ్రహించబోతున్నాడు. హల్లెలూయా. రాజామికి వందనాలు. మాతో ఉన్న దేవా, మమ్మల్ని కాపాడు దేవా, మమ్మల్ని నడిపిస్తున్న దేవా, పోషిస్తున్న దేవా, నీకే వందనాలని నోరు తెరిచి ప్రభు నామన స్తోత్రాలు చెల్లించు, వందనాలు చెల్లించి ఆరాధించు. నీ జీవితం మారిపోతుంది. ఎవ్వరు చేయలేని గొప్ప అద్భుతము నా ప్రభుని యేసుక్రీస్తు భూమిని ఆకాశాన్ని సృష్టించిన సర్వశక్తి గల ఆ యేసుక్రీస్తుని జీవితంలో గొప్ప అద్భుతం చేయనున్నాడు. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. రశలబ లకరంద రికిరి బోల నకలబ రకరంద రికిరి బోల నకలబో శరందర. ఈ ఆరాధనలో ఒక తమ్ముడు ఈ మీరు ఆరాధించిన ప్రకారం మీరు చెప్పినట్లు జరుగుతుందా అని నువ్వు ఆలోచిస్తున్నా. అవును, జరుగుతుంది. తప్పనిసరిగా నా దేవుడు చేసే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్. చేతులెత్తి నిన్నే నేను ఆరాధించనా, కృతజ్ఞత స్తుతులు నీకే చెల్లించనా. చేతులెత్తి నిన్నే నేను ఆరాధించనా, కృతజ్ఞత స్తుతులు నీకే చెల్లించనా. చేతులెత్తి నిన్నే నేను ఆరాధించనా, కృతజ్ఞత స్తుతులు నీకే చెల్లించనా. స్వరమితి నీ నామము గానం చేయనా, స్వరమితి నీ నామము గానం చేయనా. దినమెల్ల నిన్నే కొనియాడనా, దినమెల్ల నిన్నే కొనియాడనా. స్తుతి చేయనా, కొనియాడనా, స్తుతి చేయనా. చేతులెత్తి నిన్నే నేను ఆరాధించనా, కృతజ్ఞత స్తుతులు నీకే చెల్లించనా. చేతులెత్తి నిన్నే నేను ఆరాధించనా, కృతజ్ఞత స్తుతులు నీకే చెల్లించనా. శలబల కరందర రపతరందరి క్రీబుల నకలభోచరందర. హల్లెలూయా, హల్లెలూయా. నీకే వందనాలు యేసయ్యా, నీకు స్తోత్రాలు తండ్రి.
సర్వాధికారి సర్వంతరి నీవే యేసయ్యా. థ్యాంక్ యూ ఫాదర్. చేదైన బ్రతుకులు తీపివైనావు, చెడిన నాదు బ్రతుకులు మంచివైనావు. చేదైన బ్రతుకులు తీపివైనావు, చెడిన నాదు బ్రతుకులు మంచివైనావు. మధురా ప్రియుడా నా వరుడా యేసయ్యా, మధురా ప్రియుడా నా వరుడా యేసయ్యా. నీవు లేకుండా నేనుండలేనయ్యా, నీవు లేకుండా నేనుండలేనయ్యా. చేతులెత్తి నిన్నే నేను ఆరాధించనా, కృతజ్ఞత స్తుతులు నీకే చెల్లించనా. చేతులెత్తి నిన్నే నేను ఆరాధించనా, కృతజ్ఞత స్తుతులు నీకే చెల్లించనా. నా బ్రతుకును మార్చేవంటి దేవుడు తండ్రి, సజీవుడు అయిన అందరూ నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయి నా యేసు మాత్రం నిన్ను చేయబడు, నా యేసయ్య మాత్రం నిన్ను విడిచేవంటి దేవుడు, నీ కన్నీరుని చూచేవంటి దేవుడు. హల్లెలూయా యేసయ్య, నేను నిన్నే ఆరాధిస్తాను, నేను నిన్నే స్తుతిస్తాను. హల్లెలూయా, చీకటైన బ్రతుకులో వెలుగు నింపేకి నా యేసయ్య, వెలుగు నింపాలంటే నా యేసు మూలకమనే అవుతుంది. యేసయ్య రండి ప్రభు, నా జీవితాన్ని మార్చుకుని అడుగు అడుగు యేసయ్య, అడుగు. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. యేసయ్య నీకే వందనాలు, నీకే వందనాలు నాయన. హల్లెలూయా, ప్రతి ఒక్క బ్రతుకుని మార్చేవంటి దేవుడు మీరే ప్రభువ, మీరే ప్రభువ. జీవము గల దేవా నీకే వందనాలు, పరిశుద్ధాత్మ దేవా నీకే వందనాలు ప్రభువ. Glory to Lord. Hallelujah. Thank you, Jesus. Jesus. Hallelujah. ఏమి లేని నాకు సర్వమైనావు, ఎవరు లేని నాకు తోడైనావు. ఏమి లేని నాకు సర్వమైనావు, ఎవరు లేని నాకు తోడైనావు. శ్రీమంతుడవు నా ప్రియుడా యేసయ్యా, శ్రీమంతుడవు నా ప్రియుడా యేసయ్యా. సకల దీవెనలకు నన్ను నిలిపినావయ్యా, సకల దీవెనలకు నన్ను నిలిపినావయ్యా. చేతులెత్తి నిన్నే నేను ఆరాధించనా, కృతజ్ఞత స్తుతులు నీకే చెల్లించనా. చేతులెత్తి నిన్నే నేను ఆరాధించనా, కృతజ్ఞత స్తుతులు నీకే చెల్లించనా. చీకటైన బ్రతుకులు వెలుగువైనావు, మృతుడనైన నాకు జీవమైనావు. చీకటైన బ్రతుకులు వెలుగువైనావు, మృతుడైన నాకు జీవమైనావు. మృత్యుంజయుడా జయశీలుడా యేసయ్యా, మృత్యుంజయుడా జయశీలుడా యేసయ్యా. నిత్య జీవమునక నన్ను నిలిపినావయ్యా, నిత్య జీవమునక నన్ను నిలిపినావయ్యా. చేతులెత్తి నిన్నే నేను ఆరాధించనా, కృతజ్ఞత స్తుతులు నీకే చెల్లించనా. చేతులెత్తి నిన్నే నేను ఆరాధించనా, కృతజ్ఞత స్తుతులు నీకే చెల్లించనా. స్వరమెత్తి నీ నామము గానం చేయనా,
స్వరమెతి నీ నామము గానం చేయనా, దినమెల్ల నిన్నే కొనియాడనా, దినమెల్ల నిన్నే కొనియాడనా, స్తుతి చేయనా కొనియాడనా, స్తుతి చేయనా, చేతులెత్తి నిన్నే నేను ఆరాధించనా, కృతజ్ఞత స్తుతులు నీకే చెల్లించనా, చేతులెత్తి నిన్నే నేను ఆరాధించనా, కృతజ్ఞత స్తుతులు నీకే చెల్లించనా, కృతజ్ఞత స్తుతులు నీకే చెల్లించనా, కృతజ్ఞత స్తుతులు నీకే చెల్లించనా, కృతజ్ఞత స్తుతులు నీకే చెల్లించనా, నన్ను నీకే చెల్లించనా, నన్ను నీకే చెల్లించనా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా 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 నీకే ఆరాధనా, యేసయ్యా 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 నీకే ఆరాధనా, యేసయ్యా నా యేసయ్యా, 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 అశల బలసరందర ఎఫతరందరి కిరీబుల నకల భూషలందర. ఈ లైవ్ లో మాతో కలిపి ఆరాధించిన ప్రతి ఒక్కరి మీదకి బలమైన అభిషేకం దిగి వచ్చి ఉన్నది. అనేక మందికి ఆరాధనలో భాగమించిన వారికి ఒక విడుదల సమాధానం ప్రభు ఇచ్చేశాడు. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడ స్తుతి, ఎక్కడ దేవునికి ఘనత మహిమ ప్రభావాలు చెందుతాయో ఆ స్థలంలో, ఆ ప్రాంతంలో, ఆ సంఘంలో, ఆ ప్రజల మధ్యలో, అటువంటి కుటుంబాలలో బలమైన కార్యాలు జరుగుతాయి. అదే విధంగా ఇప్పుడు జరిగాయి. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి, కొడి దేవుని మనం మయపరచుకుందాం. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసయ్యా మీకు వందనాలు తండ్రి, మా ఆరాధనలో ఉన్నందుకు మీకు వందనాలు యేసయ్యా. నీ సన్నిధి, నీ ప్రసన్నత ప్రభువా, మమ్మల్ని ఆవరించినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మాతో కలిపి నాయన ప్రపంచం అంతా ఈ లైవ్ లో ఎక్కిభవించిన వారి మధ్యలో కూడా నీ బలమైన అగ్ని, నీ సన్నిధి, నీ ప్రసన్నత దిగి వచ్చినందుకు మీకు వందనాలు యేసయ్యా. మీరు ఎంత మంచి దేవుడు యేసయ్యా, మాట్లాడే దేవుడు, ఆశీర్వదించే దేవుడు, మీకే వందనాలు యేసయ్యా, మీకు స్తోత్రాలు తండ్రి. మాతో ఉన్న దేవా మీకు స్తోత్రాలు. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా, థ్యాంక్ యూ ఫాదర్. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఆరాధనలో ప్రతి ఒక్కరూ దేవుని ఆశీర్వాదాలు మీరు పొందుకున్నారు. మేము అనుభవించాం దేవుని సన్నిధి, దేవుని ప్రసన్నత. మేము నమ్ముచున్నాం మీరు కూడా అనుభవించారు. అనేక మందికి ప్రభు విడుదల చేశాడు ఈ ఆరాధనలో, అనేక మందికి ప్రభు విడుదల చేశాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ముందు సమయము వాక్యాన్ని మేము ధ్యానించబోతున్నాం. మాతో కలిపి మీరు బైబిల్ సిద్ధం చేసుకోండి. దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు వాక్యమూలంగా. అలాగే వాక్యానంతరము స్వస్థతల గురించి, ఆధ్యాత్మిక జీవితాల గురించి, మీ ప్రతి ఒక్కరి గురించి మేము ప్రార్థన చేయబోతున్నాం. ఆ ప్రార్థనలో మీ ఉన్న స్థలంలోనే దేవుడు గొప్ప అద్భుతాలు చేయబోతున్నాడు. ఉన్న స్థలంలోనే, ఎందుకంటే నాకు తెలుసు నా ప్రభు గొప్ప దేవుడు, నా ప్రభు సర్వశక్తి గల దేవుడు అని నాకు తెలుసు. ఆ ప్రభువు నీకు గొప్ప విడుదల చేయబోతున్నాడు. వాక్యం అనంతరము నేను మీకోసము ప్రార్థన చేయబోతున్నాను. ఒక ప్రార్థన నూనె మీ దగ్గర పెట్టుకోండి. ఆ నూనె తర్వాత మీరు అప్లై చేయండి. దాని మూలంగా దేవాది దేవుడు నీ జీవితంలో అనారోగ్య పరిస్థితులుంటే, కష్టాలు, నష్టాలు, బాధలు, మాట మంత్ర శక్తుల నుండి ప్రభు మిమ్మల్ని గొప్ప విడుదల చేయబోతున్నాడు. ద నేమ్ ఆఫ్ జీసస్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక నిమిషం విరామం తీసుకొని మరలా త్వరలోనే మేము వస్తున్నాం. మీరు లైవ్ని వీక్షిస్తూనే ఉండండి. ఆమేన్, ఆమేన్.
ప్రభుని యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. లివింగ్స్టన్ మినిస్ట్రీ నుండి కల్వరి స్వస్థత లైవ్ కార్యక్రమము గాస్పల్ టీవీలో ప్రతి మూడవ ఆదివారము సాయంకాలం 3 గంటల నుండి 4:30 వరకు చేయనున్నాము. ప్రభుని యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. బలందరి కిరీబోలన కళాభూషణందరి హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని సన్నిధి, దేవుని ప్రసన్నత మన మధ్యలో ఉన్నది. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లైవ్ని వీక్షిస్తున్న నా ప్రియ తమ్ముడు, చెల్లి, తల్లి, మీ దగ్గర పరిశుద్ధ గ్రంథాన్ని మీరు తెరిచి మీరు ఉంచుకోండి. మీ దగ్గర ప్రతి ఒక్కరూ బైబిల్ మీరు ముందుంచుకోండి. ప్రభు వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. వాక్యం జీవమై ఉన్నది. ఒకరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక ఊరు నుండి ఒక ఊరికి ప్రయాణమై వెళ్తున్నప్పుడు తన శిష్యులతో అన్నాడంట, మనం ఈ దరి నుంచి ఆ దరికి వెళ్తున్నాం కాబట్టి, ఒక ఊరికి ప్రయాణమై వెళ్తున్నాం కాబట్టి, మీరు ప్రతి ఒక్కరూ ఒక్కొక్కరు ఒక్కొక్క చేతిలో రాయి పెట్టుకోండి అన్నాడంట. రాయి పట్టుకొని రండి అన్నాడంట. అందులో ఒకరిద్దరు, ఏంటి ఏసయ్య రాళ్ళు పట్టుకొని రమ్మంటున్నాడు, ఏంటి రాళ్ళు ఎందుకు పట్టుకు రమ్మంటున్నాడు అని చాలామందిలో సందేహం కలిగింది. కాకపోతే అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కరు యేసుప్రభు చెప్పారు కదా అని ఒక్కొక్కరు ఒక్కొక్క రాయి పట్టుకొని బయలుదేరారంట. అందులో పేతురు మాత్రము ఆ రాయి రాయే కదా అని, పెద్ద రాయి ఎందుకు, ఆ చిన్న రాయి పట్టుకుంటే చాలని చిన్న రాయి పట్టుకొని జోబులు వేసుకున్నాడంట. ప్రయాణం అయి వెళ్ళారు. ఆ తర్వాత మధ్యాహ్నం అయింది, 1:30 సమయం అయింది. అందరికీ ఆకలేసింది. ఆకలేసినప్పుడు యేసయ్య మనం భోంచేద్దాం అన్నారు. భోంచేద్దామంటే ప్రభు అన్నారు, నేను మిమ్మల్ని ఆ దరి ప్రయాణం అవుతున్నప్పుడు మీ అందరినీ రాళ్ళు పట్టుకోమన్నాను కదా, ఆ రాళ్ళు మీ చేతిలో ఎత్తి చూపించండి అన్నాడన్న. ఒక్కొక్కరు రాళ్ళు చేతిలో ఎత్తి చూపించారు. పేతురు మాత్రం చిన్న రాయి చేతులు పెట్టుకున్నాడు. అప్పుడు యేసయ్య ప్రార్థించిన వెంటనే ఆ రాళ్ళు రొట్టెలుగా మారిపోయాయంట. పెద్ద రాయి పెట్టుకున్న వాళ్ళకి పెద్ద రాయి పెద్ద రొట్టె అయింది. ఒక ఈ మాత్రం సైజులో రాయి పట్టుకున్న వారికి ఆ మాత్రం సైజు రొట్టె అయింది. ఇంత పెద్ద రాయి పెట్టుకున్న ఇంత పెద్ద రొట్టె అయింది. పేతురుకు మాత్రం చిన్న రాయి పెట్టుకున్నాడు కాబట్టి చిన్న రొట్టె అయింది. ఇప్పుడు భోంచేయండి అన్నాడంట. నా ప్రియ సహోదరి సహోదరుడా, యేసు మాటలో సత్యం ఉన్నది. యేసు ప్రభు అయిన క్రీస్తు ఏది చెప్తే అది జరుగుతుంది అంతే. ఆయన దేవుడు, మానవుడు కాదు. ఆయన పరలోకం నుండి వచ్చిన దేవాది దేవుడు, కృపాసత్య సంపూర్ణుడైన ఆయన మాట జరుగుతుంది. ఆయన మాట జీవం. అందుచేత నా ప్రియ సహోదరి సహోదరుడా, పరిశుద్ధ లేఖనాన్ని మనం
పరిశీలించి ధ్యానించి వాక్యం విందాం. ప్రభు ఈ సందర్భంలో ఎంతో మాట్లాడుతున్నాడు. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 8వ వాక్యంలో చక్కని మాట, యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశంలో మనలను చేర్చి దానిని మనకిచ్చును, అది పాలు తేనెల ప్రవహించు దేశము. అదేం దేశం అండి? పాలు తేనెలు ప్రవహించే దేశం. వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది, యెహోవా మనయందు ఆనందించిన ఎడల మనలను ఆ దేశంలో చేర్చి దానిని మనకిస్తాడంట. అంటే దేవుడు వాగ్దానం చేశాడు, పాలు తేనెలు ప్రవహించే దేశం నేను నీకు ఇస్తానని. మాట తప్పుతాడా దేవుడు? తప్పడు. ఇస్తానంటే ఇస్తాడు. అయితే అది ఎలా నీ జీవితానికి నీకు చేరుతుంది అది ఆలోచన చేయాలి. యెహోవా మనయందు ఆనందించిన ఎడల, అంటే దేవుడు మన యందు ఆనందించాలి. దేవుడు మన యందు ఆనందిస్తే తప్పనిసరిగా నీకు ఇస్తాననేది ప్రభు ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రభువును ఆనంద పెట్టాలి, ప్రభువును సంతోషించాలి. వాగ్దానం ఉన్నది. ఇప్పుడు మన పిల్లలకి మనం మాట చెప్తాం, అబ్బాయి నువ్వు ఈసారి నువ్వు మంచి మార్కులతో పాస్ అయితే నీకు ఒక మంచి సైకిల్ కొనిస్తాను అని మన పిల్లలకు చెప్తుంటాం. వాళ్ళు ఏం చేస్తారు? మంచి మార్కులు తీసుకొచ్చి తల్లిదండ్రులు సంతోషపెడతారు. ఎప్పుడైతే మంచి మార్కులు తీసుకొస్తారో తల్లిదండ్రులు సంతోషపడతారు. వెంటనే వారి సైకిల్ కానీ మనం ఏది ఇస్తామంటాం అది ఇస్తాం. ఈరోజు మానవులమే మన సంతోషానికి తగినట్టుగా పిల్లలకి ఇచ్చినప్పుడు, నిన్ను నన్ను సృష్టించిన సర్వాధికారి సర్వసృష్టికర్త అయిన ప్రభువైన యేసుక్రీస్తు, భూమిని ఆకాశాన్ని సృష్టించిన ఆ ప్రభువైన యేసుక్రీస్తు నీ జీవితంలో చేయలేడా? చేస్తాడు. ఆనంద పెట్టాలి, ప్రభువుని ఆనందించాలి. నువ్వు ప్రభువుని ఆనంద పెట్టాలి, ప్రభువు నిన్ను చూసి ఆనందించాలి. ప్రభు నిన్ను చూసి, నీ కుటుంబాన్ని చూసి, నీ సంఘాన్ని చూసి, నీ రాజ్యాన్ని చూసి ఆనందించాలి. ఎప్పుడైతే ప్రభు ఆనందిస్తాడో తప్పనిసరిగా నీకు ఆశీర్వాదం వస్తుంది, నీ కుటుంబానికి ఆశీర్వాదం వస్తుంది. నిన్ను నన్ను మనందరిని చూసి దేవుడు దుఃఖపడకూడదు, బాధపడకూడదు. ఆయనను దుఃఖ పెట్టినందుకు కాదు మనల్ని కలగజేసింది, ఆయన నిన్ను సంతోష పెట్టడానికి, ఆయన నామాన్ని ఘనపరచడానికి, ఆయన నామాన్ని ఆరాధించడానికి, ఆయన నామాన్ని స్తుతించడానికి, ఆయన నామాన్ని ప్రకటించడానికి, ఆయన కోసం బ్రతకడానికి, ఆయన సేవ చేయడానికి నిన్ను నన్ను ఈ భూమి మీద కలగజేశాడు. నా ప్రియ సహోదరి సహోదరా, ఎప్పుడైతే ఆయనని ఆనంద పెడతావో, సంతోష పెడతావో, తప్పనిసరిగా దేవుడిచ్చిన వాగ్దానం నీకు నిన్ను కుటుంబానికి నెరవేరుతుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఒక 2-3 వాక్యాలు మనం చూసుకుందాం. ఏం చేస్తే నువ్వు ప్రభు ఆనందిస్తాడు? నీ కుటుంబం ఏం చేస్తే ప్రభు ఆనందపడతాడు? ఏం చేస్తే ప్రభు సంతోషిస్తాడు అని మనం చక్కగా పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి కీర్తనలు 147వ అధ్యాయము 11వ చరణాన్ని మనం చదువుకుందాం. మొట్టమొదటిగా నువ్వు ఆనందపడే, నువ్వు చేసే కార్యాన్ని బట్టి ఆనందించే మొదటి కార్యము 147 కీర్తన 147:11, తన యందు భయభక్తులు గలవారి యందు తన కృపను కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించును. ఆమేన్, హల్లెలూయా. మరొకసారి చదువుతున్నా నా ప్రియ సహోదరి సహోదరుడా, కీర్తన 147:11, తన యందు భయభక్తులు గలవారి యందు తన కృపను కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించును. ఎంత చక్కని మాట కదా. తన యందు భయభక్తులు గలవారి యందు అంటే దేవుడు పట్ల నీకు భయము భక్తి ఉన్నట్లయితే తప్పనిసరిగా నిన్ను బట్టి ప్రభు ఆనందిస్తాడు. అయ్యో నా కుమారుడు, నా కుమార్తె నన్ను చూసి భయపడుతున్నాడు, నన్ను చూసి భక్తి చూపిస్తున్నాడు, భయభక్తులు కలిగి ఉన్నాడు, ఈ కుటుంబం భయభక్తులు కలిగి ఉన్నది, ఈ సంఘము భయభక్తులు కలిగి ఉన్నాడు, ఈ వ్యక్తి భయభక్తులు కలిగి ఉన్నాడని ప్రభు ఆనందిస్తాడు. వెంటనే ప్రభు ఇస్తానన్న వాగ్దానం నీ జీవితంలో నెరవేరుతుంది. హల్లెలూయా. రెండోదిగా మనం చూస్తాం, తన కృపను కనిపెట్టు వారు ఎందు ప్రభు సంతోషించును ఆనందించును. ఆమేన్, తన కృపనే కనిపెట్టాలి. ఎవరు కనిపెట్టాలండి? తన కృపను కనిపెట్టాలి. ఆయన కృప మారదు, ఆయన కృప తరతరములుండును, ఆయన కృప నిరంతరము ఉండును. హల్లెలూయా. పర్వతాలు తొలగినను, మెట్టలు తత్తరిలను, నా కృప నిన్ను విడిచిపోదు. ఏది విడిచినా యేసు కృప విడవదు. నీ కన్న తల్లిదండ్రులు, స్నేహితులు, బంధువులు, ఆస్తులు పాస్తులు అన్ని విడిచిపోతాయి, అయితే నా యేసయ్య కృప విడవదు.
ఆ యేసయ్య కృప విడవదు, విడవదు. ఆ కృపను నువ్వు కనిపెట్టినట్లయితే కష్టం వచ్చినా నష్టం వచ్చినా బాధలు వచ్చినా సమస్యలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా యేసు కృపను కనిపెట్టినట్లయితే ప్రభు ఆనందిస్తాడు. చూసావా, నా కుమారుడు నన్నే కనిపెట్టుచున్నాడు, నా కుమారుడు నన్నే ఎదురు చూస్తున్నాడు, నా కుమారుడు నా వైపే చేతులెత్తాడు, నా వైపే చేతులు చాపాడు అని ఆయన సంతోషిస్తాడు, ఆనందిస్తాడు. ఆ ఆనందమే నీకు ఆశీర్వాదం. వాగ్దానం సొంతం అయిపోతుంది. ఏది ప్రభు వాగ్దానం ఉన్నది, ఏది ఎటువంటి ఆశీర్వాదం ప్రభు ఇవ్వాలనుకున్నాను అది నువ్వు సొంతం చేసుకుంటావు. అయినంత నువ్వు ఏం చేసినా ఆ కార్యంలో ప్రభువుని నువ్వు ఆనందపరచాలి, ఆనందపరచాలి. నా ప్రియ తమ్ముడు, ఒకసారి పరిశీలన చేసుకోండి, ఎంతగా ప్రభు నువ్వు ఆనంద పెడుతున్నావు. నీ వలన ప్రభు బాధపడుతున్నాడా లేకపోతే ఆనందిస్తున్నాడా? గర్వంగా చెప్పుకోవాలి. కన్న తల్లిదండ్రులు తన బిడ్డలు బట్టి గర్వంగా చెప్పుకోవాలి, సంతోషంగా ఉండాలి. నిన్ను బట్టి నీ తల్లిదండ్రులు కన్నీరు విడవకూడదు, దుఃఖపడకూడదు, బాధపడకూడదు, సంతోషంగా ఆనందంగా ఉండాలి. నా పిల్లలు నేను చెప్పిన ప్రకారంగా నా మాటకు లోబడి వీధి చూపించి బ్రతుకుతున్నారని ఇంకొకరికి మాదిరిగా ఉండాలి. అటువంటి ఆనందం ప్రభు ఆశీర్వాదంగా మారిపోతుంది. నువ్వు చేసే కార్యాల పట్ల ప్రభు ఆనందపడినట్లయితే తప్పనిసరిగా నువ్వు దీవించబడతావు, భయభక్తులు కలిగి ఉండు. ఇప్పటి వరకు దేవుడు అంటే భయం లేదా భక్తి లేదా? ఈరోజు నుండి దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండు, ఆయన ఆనందిస్తాడు, వాగ్దానం నెరవేరుతుంది. కష్టాలు నష్టాలు వచ్చినప్పుడు అటు ఇటు చేతులు చాపవా? నథింగ్, యేసు వైపు చేతులు చాపు, ఆయన కృపను కనిపెట్టుకుని ఉండు, ఆనందిస్తాడు, వాగ్దాన్ని జీవితంలో నెరవేరుతుంది. రెండవదిగా నేను చెప్తున్నా, ఎహెస్కేలు గ్రంథాన్ని తీసుకోండి, 18:23 దుష్టుల మరణం చేత నాకు సంతోషం కాదు, వారి ప్రవర్తన దిద్దుకొని జీవించడం నాకు సంతోషము. దుష్టులు మరణించుట సంతోషం కాదు, వారి ప్రవర్తన దిద్దుకొనుట వలన నాకు సంతోషం. అంటే ఈ భూలోకంలో పాప శాప బంధకాల్లో ఈ భూమికి సంబంధమైన దుష్ప్రవర్తన చేత జీవించిన వారు ఎప్పుడైతే మారుతారో, మార్చుకుంటారో, సరిదిద్దుకుంటారో వారి ప్రవర్తన, వారిని చూసి ప్రభు ఆనందిస్తాడంట. ఈరోజు దేవుని పట్ల నీ ప్రవర్తన సరిగా లేకపోతే, లోకరీతిగా నీ ప్రవర్తన, నీ జీవితము, నీ కుటుంబం ఉన్నట్లయితే మార్చుకో, మార్చుకో, సరిదిద్దుకో. ఎప్పుడైతే నీ ప్రవర్తన దిద్దబడుతుందో నిన్ను బట్టి, ప్రవర్తన దిద్దుకున్న వారిని బట్టి నా పాపము శాపానికి సంబంధమైన కార్యాలు, ఇహలోక సంబంధమైన కార్యాలు నేను విడిచిపెట్టి దేవుని వైపు, యేసు వైపు, యేసు చెప్పిన మాట ప్రకారంగా, ఆయన వాక్య ప్రకారంగా నేను జీవిస్తానని ఎవరైతే యేసును వెంబడిస్తారో వారిని చూసి ప్రభు ఆనందిస్తాడంట. ఆ గుంపులో నువ్వుండాలి నా ప్రియ తమ్ముడు చెల్లి, ఆ గుంపులో నువ్వుండాలి నా ప్రియ సహోదరి సహోదరుడా. హల్లెలూయా, హల్లెలూయా. ఏది సంతోషము? నీ ప్రవర్తన దిద్దుకున్నట్టు వల్ల ప్రభుకు సంతోషం. మూడవదిగా నేను చెప్తున్నాను, ఇది నేను చెప్పి ముగించి మీ అందరి కోసం ప్రార్థన చేసి నేను మరలా మీతో లైవ్లో మాట్లాడబోతున్నాను. సామెతల గ్రంథం 15:8 15:8 యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. ఏంటండి మూడవది? ఏది ఆనందకరము? యథార్థవంతుల ప్రార్థన. అంటే ప్రార్థనలు కూడా రకాలు ఉన్నాయా? మరి ఈ వాక్యంగా లేఖనం సెలవిస్తుందంటే ప్రార్థనలు కూడా రకాలు ఉన్నాయి కదా. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. యథార్థత, నీతి, పరిశుద్ధత, పవిత్రత కలిగి నువ్వు ప్రార్థించినట్లయితే తప్పనిసరిగా, తప్పనిసరిగా ప్రభు ఆనందిస్తాడు. హల్లెలూయా. నువ్వు ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు అని కాదు, ఎన్ని ఉపవాస ప్రార్థన చేస్తున్నావు కానీ, ఎన్ని రాత్రి ప్రార్థన చేస్తున్నావు అని కాదు, ఎన్ని వేకువ జాములు కుటుంబ ప్రార్థన చేస్తున్నావు అని కాదు, యథార్థమైన ప్రార్థన జీవితం కలిగి ఉన్నావా? వేషాధారణ ప్రార్థన వద్దు. మందిరానికి వెళ్తే ఒక ప్రార్థన, ఇంట్లోకి వెళ్తే ఒక ప్రార్థన, బహిరంగంగా ఒక ప్రార్థన వద్దు. అటువంటి ప్రార్థన ప్రభు వినడు. యథార్థమైన యథార్థవంతులు ప్రార్థన ప్రభు వింటాడు, ఆయనకు ఆనందం అంట. యథార్థంగా ఉంటారు కదా, నీతిగా ఉంటారు కదా, ఆయనకు ఆనందం. నా ప్రియ తమ్ముడు చెల్లి, యథార్థంగా ఉండి ప్రార్థించు, వెంటనే నీ ప్రార్థన వినబడుతుంది. ఆ ప్రార్థన చేసేవారు, అటువంటి ప్రార్థన చేసేవారు, అటువంటి భక్తి కలిగిన వారు, అటువంటి జీవితం కలిగిన వారు చూసి ప్రభు ఆనందిస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువుని ఆనంద పెట్టాలి. ఎంతగా ప్రభువుని నువ్వు ఆనంద పెడతావో అంతగా నీ జీవితంలో ఆయన ఏదైతే ఇస్తానని వాగ్దానం చేశాడో
అది తప్పనిసరిగా నీ జీవితంలో నెరవేరుతుంది. నెరవేర్చే దేవుడు, ఇచ్చే దేవుడు, ఆశీర్వదించే దేవుడు ఆ ప్రభువు నీకు ఇవ్వబోతున్నాడు. ఈ వాక్యాన్ని విన్న నా ప్రియ చెల్లి, తల్లి, అక్క, తమ్ముడు, చెల్లి, తప్పనిసరిగా ప్రభు వాగ్దానం నీ జీవితంలో నెరవేరబోతుంది. ఉదయం లేచిన దగ్గర నుండి సాయంకాలం వరకు నువ్వు చేసే క్రియల్లో, కార్యకలాపాలలో ప్రభు ఆనందపడే కార్యాలు చేయి. ఆయన దుఃఖపెట్టే కార్యాలు మానేసి, దానివల్ల నీకు నష్టమే, దానివల్ల నీకు బాధలే, నీ ఆధ్యాత్మిక జీవితాన్ని కోల్పోతావు. అందుచేత యథార్థంగా బ్రతుకు, భక్తిగా బ్రతుకు, దేవునికి ఇష్టంగా బ్రతుకు. ఈ పరిశుద్ధ గ్రంథం ఒక మానవుడు కావాల్సిన జీవితమే దీంట్లో ఉన్నది. నువ్వు ఎలా బ్రతకాలి, ఏం మాట్లాడాలి, ఎక్కడ కూర్చోవాలి, ఏం చెయ్యాలి, అంత ఈ గ్రంథంలో దేవాదిదేవుడు చక్కగా తెలియజేశాడు. ఉదయం లేచినట్టునే దీన్ని చదువు, విను, హృదయంలో దృఢపరచుకో, దాని ప్రకారంగా నువ్వు జీవించు. తప్పనిసరిగా తప్పనిసరిగా ప్రభు నీ జీవితాన్ని మార్చి, నీ కుటుంబాన్ని కట్టి అభివృద్ధిలోనికి, సమృద్ధిలోనికి, సంతృప్తిలోనికి ప్రభు చేయబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువుని ఆనందపడే కార్యాలు చేయి. తప్పనిసరిగా నువ్వు దీవించబడతావు, దీవించబడతావు. ప్రభుని యేసుక్రీస్తు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్, ఆమేన్. నా ప్రియ సహోదరి, సహోదరా, నేను ఇంతకు ముందే చెప్పాను నేను మీకు, నేను వాక్యం అనంతరం ప్రార్థన చేస్తానని. ప్రార్థన నూనె మీ దగ్గర పెట్టుకోండి, ప్రార్థన చేయబోతున్నాను. దేవుడు తప్పనిసరిగా అద్భుతాలు చేస్తున్నాడు. ఆరాధనలో అనేక మందిని అభిషేకించి దేవుని ప్రసన్నతను అనుభవించారు. అనేక మందికి విడుదల కూడా జరిగాయి ఆరాధనలో. ఇప్పుడు నేను చేయబోయే ప్రార్థన కూడా గొప్ప అద్భుతాలు ప్రభు చేయనున్నాడు. నేను మరియు సిస్టర్ మేమిద్దరు కలిపి ప్రార్థన చేస్తాం. ప్రార్థన అనంతరం మీరు మాతో ఆ స్క్రీన్లో డిస్ప్లే అవుతున్న ఆ నెంబర్లకి మాకు ఫోన్ చేయండి. మీ గురించి మేము ప్రార్థన చేస్తాం. దేవుని ఆశీర్వాదాలు మీరు పొందుకోండి. ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ప్రార్థన ఆయన తెచ్చుకోండి. ప్రార్థన చేస్తున్నాం. ఆ తర్వాత ఇన్స్టెంట్ మీ స్పాట్లో ఈ ప్రార్థన మూలంగా అద్భుతాలు జరిగిన వారు వెంటనే ఆ డిస్ప్లేలో ఆ నెంబర్లకి మీరు మాకు ఫోన్ కాల్ చేయండి. మేము మీతో మాట్లాడతాం. మీరు మనమందరం కలిపి ప్రభు నామాన్ని గణపరచుకుందాం. హల్లెలూయా. యేసయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రార్థన చేసుకుందాం. వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రభువా, మీరు మీకే వందనాలు ఏసయ్యా. ఇప్పుడే మీరు మాట్లాడారు తండ్రి. యెహోవా యందు భయభక్తులు కలిగి తన కృపను కనిపెట్టి వారి యందు నేను ఆనందింతునని, యథార్థవంతులు ప్రార్థన నాకు ఆనందమని. ఎవరైతే కృపను కనిపెట్టుకుంటారో, భయభక్తులు కలిగి ఉంటారో, యథార్థమైన ప్రార్థన కలిగి ఉంటారో, ఎవరైతే వారి జీవితాన్ని మార్చుకుంటారో, ప్రవర్తన సరిదిద్దుకుంటారో, వారంటే నాకు ఆనందమని నీ వాక్యం సెలవిచ్చావు ఏసయ్యా. నాయనా ప్రభువా, నేను ప్రార్థిస్తున్నాను ఏసయ్యా తండ్రి. ఈ లైవ్లో అనేక మంది వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో ప్రభువా ఎక్కిభవించారు నాయన. వారందరి మీద నాయన నీ బలమైన అభిషేకం దిగులు గాక. నాయన కష్టాల్లో, నష్టాల్లో, బాధల్లో, సమస్యల్లో కూరుకుపోయిన ప్రతి ఒక్కొక్కరి గురించి నేను ప్రార్థిస్తున్నాను. యేసు క్రీస్తు నామలో విడుదల కలుగును గాక. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, హల్లెలూయా. యేసు క్రీస్తు నామలో విడుదల పొందుకో. రిసీవ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. పరలోక అగ్ని ప్రతి ఒక్కరి మీద దిగును గాక, దిగును గాక, దిగును గాక. ప్రతి ఒక్కరిని ముట్టండి యేసయ్యా, ప్రతి ఒక్కరిని ముట్టండి యేసయ్యా. వారి దగ్గర ఉన్న నా యొక్క నూనె నీ రక్తంగా మారును గాక. ఆ నూనె ప్రభు ఎవరైతే తండ్రి అనారోగ్యంలో ఉన్నవారు అప్లై చేస్తారో, వెంటనే ప్రతి ఒక్కరికి పరిపూర్ణమైన స్వస్థత, విడుదల, సమాధానం కలుగును గాక. ఇప్పుడే, ఇప్పుడే, ఇప్పుడే పొందుకో. ఇన్ ది నేమ్ ఆఫ్ జీసస్ పొందుకో, పొందుకో. శలబలకరందరికిరిబుల నకలబోషలకరందర. హల్లెలూయా. ఒక కుటుంబాన్ని ప్రభు నాకు చూపిస్తున్నారు. మీరు ఆధ్యాత్మికంగా భక్తిలో లేకుండా, ప్రార్థనలో లేకుండా, పేరుకే నామ క్రైస్తవులుగా జీవిస్తున్నారు. ఈ వాక్యం వినిన వెంటనే లేదు నేను ఇంకా ప్రార్థన చేయాలి, నేను చర్చికి వెళ్ళాలి, క్రమముగా నేను జీవిస్తానని ఇప్పుడే తీర్మానం చేశారు.
ఇదిగో మీ కుటుంబంలో దేవుని అభిషేకం దిగబోతుంది. అనేక దినాల నుండి మీ జీవితాలలో మీ కుటుంబాలు మీరు చేస్తున్న పనులు ఒక్క అభివృద్ధి కూడా లేదు. ఇక మీదట ప్రభు గొప్ప అద్భుతాలు చేయబోతున్నాడు. హల్లెలూయా. చెప్పండి, ఆర్పటించి ప్రభు నామాన్ని స్తుతించి ప్రభు నామాన్ని. ప్రభు క్యాన్సర్ నుండి విడుదల, థైరాయిడ్ నుండి విడుదల ఆయన. అనేక సమస్యలు, ఇబ్బందులు, కుటుంబాల్లో గొడవలు, అసమాధానం, నెమ్మది లేకుండా ఆయన ఏం చెయ్యాలో అని ఆలోచన తోచుకుండా ఉన్న వారి పట్ల అద్భుతాలు మీరు చేస్తున్నారు నాయన. ప్రతి ఒక్కరి మీదకి నాయన నీ ఆత్మ, ప్రతి ఒక్కరికి నీ బలమైన ఆత్మ, ప్రతి ఒక్కరికి నీ బలమైన ఆత్మ దిగబోతుంది. ప్రతి ఒక్కరిని ముట్టి బాగు చేస్తున్నాడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, 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 ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ప్రభుని స్తుతించు, ప్రభుని స్తుతించు, ప్రతి ప్రభుని స్తుతించు. ఇదిగో దేవుని అభిషేకం మీద దిగి రాబోతుంది. నీ జీవితం మార్చిపోతుంది, నీ జీవితం మారిపోతుంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా, 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 నా యేసయ్యా, నీ పాదాల చెంత బ్రతకాలయ్యా, నేను నిన్ను విడిచి బ్రతకలేనయ్యా. నీ పాదాల చెంత బ్రతకాలయ్యా, నేను నిన్ను విడిచి బ్రతకలేనయ్యా. యేసయ్యా, 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 పాదాల చెంత బ్రతకాలయ్యా, నేను నిన్ను విడిచి బ్రతకలేనయ్యా. నీ పాదాల చెంత బ్రతకాలయ్యా, నేను నిన్ను విడిచి బ్రతకలేనయ్యా. ప్రభువా, ఈ ప్రార్థనలు అనేక మందిని ముట్టి మీరు బాగు చేశారు నాయన, స్వస్థత ఇచ్చారు. మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ద నేమ్ ఆఫ్ జీసస్, ద నేమ్ ఆఫ్ జీసస్. హలో, 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 ఎవరండి? యేసయ్యా, 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 రాజా, మీరు గొప్ప దేవుడు నాయన. నీ నామం ఉన్నతమైనది. థ్యాంక్ యూ ఫాదర్. హలో, అమ్మా ప్రైజ్ లాడ్. అమ్మా ఎవరండి? అమ్మా చెప్పండి. అమ్మా, సంవత్సరం 4 నెలలు అవుతుంది సార్. మా హస్బెండ్ కరెంట్ షాక్ వచ్చి. అమ్మా, 4 నెలలు అన్ని ప్రాబ్లమ్స్ సార్ మాకైతే. అమ్మా, దేవుడు ఇప్పుడు మాట్లాడాడు. ఇంకో మీ జీవితం, మీ కుటుంబంలో అన్ని అద్భుతాలు చేయబోతున్నా. ప్రార్థన చేస్తానమ్మా, ప్రార్థన చేస్తాను. దేవుడు గొప్ప అద్భుతం ప్రభు చేస్తున్నాడు. ఆమేన్. ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అమ్మ, నేను ప్రార్థన చేస్తున్నానమ్మా, ప్రార్థనలు ఎక్కిభవించండి. ఏసయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఆ సహోదరి భర్త కరెంట్ షాక్ కొట్టిన ఆయన, అన్ని కష్టాలైనా యేసు క్రీస్తు నామములో ఆ కష్టాలను విడుదల ఇప్పుడే కలుగును గాక. ఆ కుటుంబం మీద నీ పరిశుద్ధ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను, విడుదల ప్రకటిస్తున్నాను యేసు ప్రభు నామములో. ఆమేన్. అమ్మా, మీరు హ్యాపీగా ఉండొచ్చు. ప్రభు మీ జీవితంలో ఇంకా రానున్న దినాలు గొప్ప అద్భుతాలు ప్రభు చేస్తూనే ఉంటాడు. నీ పాదాల చెంత బ్రతకాలయ్యా,
నేను నిన్ను విడిచి బ్రతకలేనయ్యా. అవును తండ్రి, ప్రతి మానవుడికి విడుదల నీ సన్నిధి, నీ పాదాల చెంత యేసయ్యా. అందరూ అనుకుంటారు అక్కడ వెళ్తే ఇక్కడికి వెళ్తే అని, కాదు ప్రభు, నీ పాదాల చెంతే. ఎస్ గాడ్. హలో హలో అమ్మా. ఆ బ్రదర్ చెప్పండి. బ్రదర్ ఎక్కడ నుండి? ఆ ప్రైజ్ లాడ్ అండి. ఎక్కడ నుండి బ్రదర్? బ్రదర్ చెప్పండి. ఆ చెప్పండి, వినబడుతుంది, చెప్పండి చెప్పండి బ్రదర్. ఆ చెప్పండి, వినబడుతుంది. లేదండి, అవుతాదండి, తప్పనిసరిగా దేవుడు ఉన్నాడు. ఇగో దేవుడు ఎవరితో ఉన్నాడంటే, ఇప్పుడు దేవుడు నీతో ఉన్నాడు. కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా నీతో ఉన్నాడు కాబట్టి నిన్ను విడిపిస్తాడు. ఎవరితో అయితే లేడో వారు దాని నుంచి లేవలేరు. అంతే, తప్పనిసరిగా దేవుడు ఉన్నాడు. ఆ అగ్నిగుండము నుండి, ఆ యొక్క సింహాల బోన్ల నుండి ప్రభు దానియేలుని శద్రక్ మెషాకును విడిపించిన దేవుడు ఎవరితో ఉంటారు వాళ్ళు కూడా విడిపిస్తారు. నేను ప్రార్థన చేస్తాను. పరిశుద్ధి గల మా తండ్రి, ఆహా, పాస్టర్స్ మోసం చేశారా? బ్రదర్ తర్వాత మేము లైవ్ లో టైం లేదు కాబట్టి, మీరు తర్వాత కూడా నా ఫోన్ కి మీరు ఫోన్ చేస్తే నేను మీకు అడ్వైస్ కౌన్సిలింగ్ ఇస్తాను నేను మీకు. ఓకే, తర్వాత కూడా ఈ నెంబర్ కి మీరు ఫోన్ చేస్తే నేను మీతో ఫ్రీగా చాలా సేపు మాట్లాడి కౌన్సిలింగ్ ఇస్తాను. ఇప్పుడు మీకు ప్రార్థన చేస్తాను మీకోసం. ఓకే, పరిశుద్ధి గల మా తండ్రి యేసయ్య, మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. లోకంలో మానవులు మోసం చేయొచ్చు, నీ వల్ల మోసం జరగదు నాయనా. లోకము అబద్ధము, నీవు సత్యమైన దేవుడు నాయనా. యేసు క్రీస్తు నామములో ఆ సహోదరుడికి జరిగిన ఆ మోసం నుండి ప్రభువా మీరు మళ్ళా న్యాయం జరిపించండి, నీ హస్తం తోడే నడిపించండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్ బ్రదర్. ఓకే, ఎవరైతే దేవుని పాదాల చెంత ఉంటారో వారి జీవితాల్లో గొప్ప విడుదల జరుగుతుంది, నెమ్మది కలుగుతుంది. వారి దృష్టి వారి మీద, దేవుని ప్రసన్నత వారి మీద ఉంటుంది, వారి జీవితంలో గొప్ప మేలులు జరుగుతాయి. హల్లెలూయా. హలో హలో ఆ బ్రదర్, మీరు టీవీ సౌండ్ మ్యూట్ చేయండి బ్రదర్. మీరు టీవీ సౌండ్ మ్యూట్ చేసి మాతో మాట్లాడితే మా మాటలు మీకు వినబడతాయి. సౌండ్ మ్యూట్ చేయండి, సౌండ్ మ్యూట్ చేయండి, టీవీ మ్యూట్ చేయండి. హలో, చెప్పండి బ్రదర్, చెప్పండి. యేసయ్యా, 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 నీలాంటి ప్రేమ నేనెక్కడ చూడలేదు, నీలాంటి కరుణ నేనెక్కడ కానలేదు. హలో అమ్మా, చెప్పండి అమ్మా, ఎక్కడి నుండి అమ్మా, ఎక్కడి నుండి అమ్మా, చెప్పండి. ఆ విజయ, చెప్పండి అమ్మా. అమ్మా మేము ప్రార్థన చేస్తాం, దేవుడు తప్పనిసరిగా మరలా మీ ఆయన మీ ఇంటికి వస్తాడమ్మా. ఎందుకంటే మేము గత 3 నెలల కింద ఒకరింట్లో వాళ్ళ భర్త పోయి 1 సంవత్సరం మా మందిరానికి వెతుక్కుంటూ వచ్చారు. వెతుక్కుంటూ వచ్చిన మేము ప్రార్థన చేశాను. నేను ప్రార్థన చేసి దేవుడు ప్రవచించాడు, 1 వారం రోజుల్లో మీ భర్త వస్తాడంటే అలాగే వచ్చాడు సడమ్మా. తప్పనిసరిగా మీ ఆయన మరలా మీ ఇంటికి తిరిగి వస్తాడు. నేను ఇప్పుడు ప్రార్థన చేస్తాను, తర్వాత మీరు మాతో ఫోన్లో కాంటాక్ట్ ఉండండి. ఓకే, ఇదిగో మీ గురించి పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు.
హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. గ్లోరీ టు లార్డ్. పరిశుద్ధ గల తండ్రి, ప్రభువా, తన భర్త ప్రభువా తిరిగి వచ్చుటకు నీ కృప దయచేయమని అడుగుచున్నాను. ఆమేన్. నీ నామములో యేసు ప్రభు నామములో ప్రభువా ఆయన మీరు తీసుకొచ్చే కొరకే వందనాలు. మీరు అద్భుతము చేసింది కొరకే వందనాలు. యేసు నామములో ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్, 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 ఆమేన్ అమ్మా. నీలాంటి ప్రేమ నేనెక్కడ చూడలేదు, నీలాంటి జాలి నేనెక్కడ కానలేదు. దేవుని ప్రేమ, దేవుని జాలి ఎక్కడ లేదు. ఎస్, హలో, ప్రెసిడెంట్ అమ్మా, చెప్పండమ్మా. అమ్మా, అమ్మా చెప్పమ్మా. అమ్మా ఏమైందమ్మా అమ్మకు? ఏమ్మా ప్రభుని యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. లివింగ్స్టన్ మినిస్ట్రీ నుండి కల్వరి స్వస్థత. హలో, మీరు మాతో మాట్లాడినప్పుడు మీ టీవీ మ్యూట్ చేసి మాట్లాడండి, ఎందుకంటే సౌండ్ డిస్టర్బ్ అవుతుంది కాబట్టి. మీ మాటలు మేము వినలేము, మా మాటలు మీరు వినలేరు కాబట్టి ప్లీజ్ టీవీ మ్యూట్ చేసి మాతో మాట్లాడితే మీకోసం మేము ప్రార్థన చేయగలుగుతాం. ఆమేన్, హల్లెలూయా. యేసయ్యా, మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. యేసయ్యా, 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 నా యేసయ్యా, యేసయ్యా, ఫతరందరి క్రీబులన కళభూషలందరా, నీవే దేవుడవు, నీవే రాజులకు రాజువై.
అజా మీకు వందనాలు యేసయ్యా. యేసయ్యా మీకు స్తోత్రము తండ్రి. ప్రతి ఒక్కరిని విడిపించే దేవుడై ఉన్నావు తండ్రి. నీవే నా దేవుడు, నీవే నా రాజువు నాయన, నీవే నా రాజువు నా దేవుడు యేసయ్యా. మీకు స్తోత్రము తండ్రి. ఆరాధింతును నే ఆరాధింతును నా యేసు రాజును ఆరాధింతును ఆరాధింతును హలో హలో అమ్మా సౌండ్ మ్యూట్ చేయండి అమ్మా, టీవీ టీవీ మ్యూట్ చేయండి అమ్మా, టీవీ మ్యూట్ చేసి మాట్లాడండి. హలో అమ్మా చెప్పండి అమ్మా. అమ్మా వందనాలు అమ్మా, త్వరగా చెప్పండి అమ్మా. అదే మా భర్త గారికి ఆరోగ్యం బాగోట్లేదు అమ్మా, ప్రాణం చేస్తాం, తప్పనిసరిగా అద్భుతం చేస్తాడు. యేసయ్యా మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. నాయన ప్రభువా సహోదరి భర్తను బట్టి బాగు చేయండి. యేసు క్రీస్తునామములో పరిపూర్ణమైన విడుదల కలుగును గాక. ఆయన మీద ఇప్పుడే నీ పరిశుద్ధ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాము తండ్రి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ముట్టండి, తాకండి యేసు ప్రభు నామములో. ఆమేన్. హలో అమ్మా చెప్పండి అమ్మా. సరే అమ్మా, ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు మీరు? ఖమ్మం నుంచి. అమ్మా దేవుడు అద్భుతం చేస్తాడమ్మా, మీరు చింతించకండి. ఎందుకంటే మన చింత నువ్వు చింతించుకునే ప్రభు అంటున్నాడు కాబట్టి నీ కుటుంబంలో సమస్యలన్నిటినీ ప్రభు విడుదల చేస్తాను. నేను ప్రార్థన చేస్తాను, పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. థ్యాంక్ యూ జీసస్ యేసయ్యా, నీకే వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ప్రతి ఒక్క ప్రభ ఇబ్బంది నుంచి నాయన యేసు నామములో ప్రభువా తండ్రి వారికి దయచేయమని అడుగుచున్నాను ప్రభా. నీకే వందనాలు చెల్లిస్తున్నాను యేసు నామములో ప్రభువా తండ్రి, ఇబ్బందులన్నీ తీసివేసిన కొరకే నీకే వందనాలు. ఆమేన్. 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 ఆరాధింతును ఆరాధింతును నా యేసు రాజును ఆరాధింతును 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 నా యేసు రాజును ఆరాధింతును నా యేసు రాజును ఆరాధింతును ఆరాధింతును నే ఆరాధింతును నా యేసు రాజును ఆరాధింతును నా యేసు రాజును ఆరాధింతును. దశరబలకరందరా ఎపతరందరి కిరీబుల రకల భోషలందరా. హలో 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 నాలశలందరి క్రీబుల నకల భూషలందర నా యేసు రాజును ఆరాధింతు. యేసయ్య నే నేను ఆరాధింతును, యేసయ్య నే నేను ఆరాధింతును, యేసయ్య నే నేను ఆరాధింతును, యేసయ్య నే నేను ఆరాధింతును, మృత్యుంజయుడా నిన్నే ఆరాధింతును, మృత్యుంజయుడా నిన్నే ఆరాధింతును, ఆరాధింతును నే ఆరాధింతును, ఆరాధింతును నే ఆరాధింతును, యేసు రాజును ఆరాధింతును, యేసు రాజును ఆరాధింతును. మీరు మాతో ఫోన్లో మాట్లాడినప్పుడు మీ టీవీ మ్యూట్ చేయండి. మ్యూట్ చేసి మాట్లాడినప్పుడు మా మాటలు మీకు కరెక్ట్గా వినబడతాయి, మీ మాటలు కూడా మాకు వినబడతాయి. తర్వాత మేము లైవ్లో ఆరాధిస్తున్నప్పుడు దేవాది దేవుడు అనేక మందికి స్వస్థత కార్యాలు చేశారు.
వారు కూడా మీరు ఇప్పుడు మాతో సాక్ష్యాలు పంచుకోవచ్చు. ఆమేన్. హలో, హలో అమ్మ, చెప్పండి అమ్మ, ఎక్కడి నుండి? నేను హైదరాబాద్ నుండి. అమ్మా చెప్పమ్మా, మీ పేరు? హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా. అమ్మా మీ పేరు? అమ్మా చెప్పమ్మా. నాకు మార్మన్స్ కలిగిన, ఆమా ఇంట్లో మనశ్శాంతి కలిగేటట్టు నాకు ప్రార్థన, ప్రార్థన చేసుకుంటకు, ప్రార్థన నేర్పించటకు. అమ్మా మీరు వాక్యం విన్నారు కదా, దేవుడు తప్పనిసరిగా మీ జీవితంలో మీ కుటుంబంలో అద్భుతం జరిగిపోతుంది అమ్మా. ఎప్పుడైతే మీకు మారు మనిషి వచ్చిందో ఆయనకి రక్షణ వచ్చింది. రక్షణ వచ్చిందంటే శాంతి, సమాధానం, విడుదల అన్ని వచ్చేస్తాయి. ఇదిగో పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు, ప్రార్థనలోకి భవించండి. యేసయ్యా నీకే వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. తండ్రి మారు మనసు కలిగించింది కొరకే వందనాలు. వందనాలు యేసయ్యా, మీరు గొప్ప దేవుడివి ప్రభువా. తండ్రి ఆ ఇంటికి రక్షణ కలుగు చేసింది కొరకే వందనాలు. ఆ కుటుంబాని పైన ప్రభా నీ యొక్క ఆస్థ నుంచమని యేసు పరిశుద్ధ నామమున అడిగిన తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నా యేసు రాజును ఆరాధింతును, యేసయ్యా, 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 నా యేసయ్యా, యేసయ్యనే నేను ఆరాధింతును, యేసయ్యనే నేను ఆరాధింతును, యేసయ్యనే నేను ఆరాధింతును, యేసయ్యనే నేను ఆరాధింతును, మృత్యుంజయుడా నిన్నే ఆరాధింతును. హలో అమ్మ, వందనాలు అమ్మ, చెప్పండి ఎక్కడి నుండి? అమ్మ చెప్పమ్మా. కుటుంబానికి రక్షణ లేదు, నా భర్త మారలేదండి. అమ్మా అయితే 15 సంవత్సరాలు మంచి మందిరానికి వెళ్తున్నాను, అయితే చాలా అప్పుల సమస్యలతో ఉన్నామండి. ఇల్లు కట్టుకున్నాము, ఇదేమో సంవత్సరంలో ఊరికి గోడ కట్టి కొంచెం ఆపేస్తాం, అది అలా ఆగిపోయిందండి. అమ్మా నేను ప్రార్థన చేస్తామ్మా, మేమిద్దరు కలిపి ప్రార్థన చేస్తాం, దేవుడు మీ జీవితంలో కట్టబడిన కట్టులన్నీ విడిపింపబడతాయి. మరలా మీరు సాక్ష్యం చెప్పబోతున్నారు, మా ఫోన్ నెంబర్ తర్వాత కూడా మీరు మాట్లాడచ్చు, మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన ఏకీభవించండి. యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఆ కుటుంబంలో తండ్రి అభివృద్ధి లేకుండా అడ్డగిస్తున్న అన్ని అంధకార దురాత్మ శక్తులని యేసు క్రీస్తునామములో లయమైపోవును గాక. ఆయన ఆ కుటుంబం మీద నీ యొక్క పరిశుద్ధ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను, విడుదల ప్రకటిస్తున్నాను యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆరాధింతును. హలో, హలో, హలో అమ్మా చెప్పమ్మా, ఎక్కడ నుండి? మరి ఇక్కడ తెనాలంపడి చేసారండి. అమ్మా చెప్పమ్మా. నాకు పళ్ళకి దెబ్బ తగిలిందండి. అమ్మా గారు. అమ్మా చెప్పమ్మా, వినబడుతుంది చెప్పు. అమ్మకి ఏమో కాలు ఇరిగిందండి, నాకేమో పలక పలక తగిలి పడ్డాయి. ప్రార్థన చేస్తారని ఫోన్ కాల్ చేస్తాను. అలాగేనమ్మా, నేను ప్రార్థన చేస్తాను, దేవుడు స్వస్థపరుస్తానమ్మా, బాగుతుంది. యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రభువా ఆ సహోదరు చెప్పింది తలకు దెబ్బని, వాళ్ళ తల్లి కూడా దెబ్బ తగిలిందని యేసుక్రీస్తు నామములు తండ్రి. ఆ దెబ్బలన్నీ ప్రభువా మానిపోవాలి, ఇదిగో ముట్టండి, హీలింది నేమ్ ఆఫ్ జీసస్, యేసుప్రభు నామములో. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ ఫాదర్, హల్లెలూయా. రాజా మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఒక రెండు కుటుంబాల గురించి నేను ప్రార్థన చేసినప్పుడు దేవాది దేవుడు తెలియచేశాడు. మీరు కూడా లైన్ దొరికితే మీరు మాతో మాట్లాడి మీరు సాక్ష్యం చెప్పి దేవుని మనం మహింపరచాలి, ఎందుకంటే దేవుడు మీతో మాట్లాడాడు. హల్లెలూయా. యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నా యేసు రాజుని ఆరాధింతును, నా యేసు రాజును ఆరాధింతును, ఆరాధింతును, నే ఆరాధింతును, నా యేసు రాజును ఆరాధింతును.
యేసు రాజును ఆరాధింతును. యేసయ్యా 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 నా యేసయ్యా. అనేక మందిని ప్రభు నాకు చూపిస్తున్నాడు. అనేక కుటుంబాలను ఆధ్యాత్మిక జీవితాన్ని కోల్పోయి ప్రార్థన లేకుండా భక్తి లేకుండా సరిగా దేవుని సన్నిధికి వెళ్లకుండా విచ్చలవిడిగా లోకరీతిగా జీవిస్తున్న అనేక కుటుంబాలని ప్రభు చూపిస్తున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజే ఆ కార్యాలకు పులిష్ట పెట్టే ఇదిగో ప్రభు సన్నిధికి వెళ్ళు, ప్రార్థించు. ఇంట్లో ప్రార్థన లేదు, అనేక కుటుంబాలలో నష్టాలకి కష్టాలకి కారణం ఇంట్లో ప్రార్థన లేకుండా, కుటుంబ ప్రార్థన లేవు, దేవుని సన్నిధి సహవాసం లేదు. ఈరోజే ఇప్పుడే తీర్మానం చేయి దేవుని సన్నిధికి వెళ్ళడానికి, ఇప్పుడే తీర్మానం చేయి నీ కుటుంబంలో కలిసి ప్రార్థన చేయడానికి. థ్యాంక్ యూ ఫాదర్. దేవాది దేవుడు గొప్ప అద్భుత కార్యాలు చేయబోతున్నాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మనం ఆరాధిస్తున్న దేవుడు గొప్ప దేవుడు, సర్వశక్తి గల దేవుడు. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించి పరిశుద్ధ రక్తముతో నన్ను కడిగితివే తండ్రి, నీవే నాకు రాజా, నీవే నాకు తండ్రి, నీవే నాకు రాజా, నీవే నాకు శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించి పరిశుద్ధ రక్తముతో నన్ను కడిగితివే. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించి పరిశుద్ధ రక్తముతో నన్ను కడిగితివే తండ్రి, నీవే నాకు రాజా, నీవే నాకు తండ్రి, నీవే నాకు రాజా, నీవే నాకు. అందరు చేయి విడిచిన అందరు దూరమైనా, అందరు చేయి విడిచిన అందరు దూరమైనా తండ్రి, నీవే నాకు రాజా, నీవే నాకు తండ్రి, నీవే నాకు రాజా, నీవే నాకు. బలకరందర కళాభూషారందరు ఆపద సమయములో నన్ను తప్పించి మరణపు సమయములో నన్ను బ్రతికించి, ఆపద సమయములో నన్ను తప్పించి మరణపు సమయములో నన్ను బ్రతికించి తండ్రి, నీవే నాకు రాజా, నీవే నాకు తండ్రి, నీవే నాకు రాజా, నీవే నాకు. అందరు చేయి విడచిన అందరు దూరమైనా, అందరు చేయి విడచిన అందరు దూరమైనా తండ్రి, నీవే నాకు
రాజా నీవే నాకు అసల బలకరందరా ఎఫతరందరి కిరీబులన కళభూషల కరందరి కిరీబులన కళభూషరందరం ఏసయ్యా మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అందరూ చేయి విడిచినా నువ్వు చేయి విడిచే దేవుడు కాదు నాయన. ప్రతి ఒక్కరిని రక్షించి కాచి కాపాడే దేవుడు నాయన. ప్రతి ఒక్కరు కన్నీరు చుక్కను తుడిచే దేవుడు నాయన. కన్నిటికి బదులుగా ఆనందాన్ని సంతోషాన్ని కలిగి చేసే దేవుడు నీవే ఏసయ్యా మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఈ లైవ్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని ప్రభువా మీరు దీవించండి అయ్యా. ఏసయ్యా మీకు వందనాలు ఏసయ్యా. రాజా మీకు స్తోత్రము తండ్రి. హలో హలో వందనాలండి. చెప్పండి ఎక్కడి నుండి? చెప్పండి. చేస్తాండి. దేని గురించి చేయాలి? కొంచెం ఇంట్లో ఇబ్బందులా? ఇబ్బంది పెడుతుందండి. భార్యమూలకి ఇబ్బందులా? అమ్మ వందనాలు. అమ్మ అయ్యగారు ఇంట్లో ఆత్మశక్తి కనబడుతుందండి. నాకు కనిపిస్తుందండి. నాకు ఏమో గ్యాస్ కంప్లైంట్ ఉందండి. అమ్మా అయ్యోనే బాగోట్లేదండి. నాకు అప్పుడు ముందు అవసరాలు బలగేస్తా ఇంట్లోనే ఉంటారు ఆత్మశక్తి కనబడుతుందండి. నాకు ఏం లేదమ్మా. ప్రార్థన ఉంది కదమ్మా మీ దగ్గర. ఆ నూనె చేతిలో పెట్టుకుని నేను ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసిన తర్వాత ఆ నూనె నీటిలో వేసి మాత్రం ఇల్లు అంతా చల్లండి. ఎటువంటి దురాత్మ శక్తులు ఉండవు. ప్రార్థన చేస్తున్నాను ఇప్పుడే. రష లభ లక రంధ రీఫిత రక లభో రభరంధర యేసు క్రీస్తు నామములో తండ్రి ఆ కుటుంబాన్ని పట్టి పీడిస్తున్న అన్ని అంధకార దురాత్మ శక్తులని ఇప్పుడే యేసు క్రీస్తు నామములో లయమైపోవును గాక. ఇదిగో నీ పరిశుద్ధ రక్తాన్ని ఆ ఇంటి మీద చేస్తున్న కార్యకలాపాల మీద ప్రోక్షిస్తున్నాను. విడుదల ఇప్పుడే పోవును గాక. ఆ కుటుంబాన్ని పీడిస్తున్న దురాత్మ ఇప్పుడే పో పో ఇన్ ది నేమ్ ఆఫ్ జీసస్. ఇన్ ది నేమ్ ఆఫ్ జీసస్ మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. యేసు పురనామం ఆమేన్. అమ్మా పోయిందమ్మా దురాత్మ పోయింది. చూడండి ఈ రోజు నైటే మీకు తెలిసిపోతుంది. ఈ రోజు నైటే మీకు తెలిసిపోతుంది. మీరు హాయిగా సుఖంగా పడుకుంటారు. మాకు తర్వాత కూడా మీరు ఫోన్ చేసి చెప్పవచ్చు. ఈ రోజు నైటే మీకు తెలిసిపోతుంది. ఆమేన్ ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఆపద సమయములో నన్ను తప్పించి మరణపు సమయములో నన్ను బ్రతికించి తండ్రి నీవే నాకు రాజా నీవే నాకు తండ్రి నీవే నాకు రాజా నీవే నాకు అందరు చేయి విడచినా అందరు దూరమైనా అందరు చేయి విడచినా అందరు దూరమైనా తండ్రి నీవే నాకు రాజా నీవే నాకు తండ్రి నీవే నాకు రాజా నీవే నాకు పరలోక రాజ్యమును నాకు ఇచ్చితివే నరకపు నోటి నుండి నన్ను తప్పించి పరలోక రాజ్యమును నాకు ఇచ్చితివే నరకపు నోటి నుండి నన్ను తప్పించి తండ్రి నీవే నాకు రాజా నీవే నాకు తండ్రి నీవే నాకు రాజా నీవే నాకు తండ్రి నీవే నాకు రాజా
నీవే నాకు. ఆపద సమయాల నుండి, మరణపు సమయాల నుండి విడిపించే సర్వశక్తి గల దేవుడు ప్రభుని యేసుక్రీస్తు ఒక్కడే. ఆ యేసు ప్రభు ఒక్కడే నీ కష్టాల నుండి, నీ నష్టాల నుండి, నీ బాధల నుండి, సమస్యల నుండి, పాపశాప బంధకాల నుండి, మాట మంత్ర శక్తుల నుండి విడిపించే దేవుడు. ఆమేన్. హలో, హలో అమ్మా, చెప్పమ్మా, అమ్మా చెప్పండి. ప్రైజ్ లార్డ్, చెప్పండి అమ్మా. అమ్మా చెప్పమ్మా. ప్రార్థన చేస్తామా, దేవుడు బాగు చేస్తాడు, ఆయన స్వస్థపరిచి యెహోవా ఆయన రెక్కల చాటున ఆరోగ్యం అనేది. పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. హల్లెలూయా, థాంక్ యూ జీసస్. యేసయ్యా నీకే వందనాలు ప్రభువా. ఇప్పుడే ప్రభా నీ స్వస్థపరచన ఆస్తమతో ప్రభా తండ్రి అవి తల్లి తాకుమని అడుగుచున్నాను యేసు నామములో. ప్రభా మీరు స్వస్థపరిచింది కొరకే వందనాలు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. అమ్మా నువ్వు బాగైపోయిందమ్మా, యేసుక్రీస్తు నామములో. అశాల బల కరందర ఫతరందరి క్రీబులన కలభూషలందర అందరి క్రీబులన కలభూషరందర. హల్లెలూయా. హలో, 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 హలో. అశల బలకరందర ఎఫతరందరి క్రీబులన కలభూషరందర నే మాఫ్ చేసేస్, నే మాఫ్ చేసేస్, నే మాఫ్ చేసేస్, నే మాఫ్ చేసేస్. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ ఫాదర్. హల్లెలూయా. ప్రభు ఒక్కడే విడిపించే సర్వశక్తి గల దేవుడు. ప్రతి నెల రెండవ శనివారము బెంగళూరులో స్వస్థత కూటం జరగబోతుంది. బెంగళూరు విజయనగర్లో ప్రతి నెల రెండవ శనివారము స్వస్థత కూడిక జరగనున్నది. మీరు బెంగళూరు ప్రాంతంలో మీ బంధువులు ఎవరుంటే తెలియచేయండి. అక్కడ తుంగభద్ర ఒస్పేట్ ప్రాంతంలో ఆదివారపు ఆరాధనలో ఉదయం 9 గంటల నుంచి 11:30 వరకు ఒక ఆరాధన, సాయంత్రం 7 నుంచి 9:30 ఒక రెండో ఆరాధన, మరలా ఆ పక్క గ్రామంలో ఇంకొక ఆరాధన, మొత్తం 3 ఆరాధనలు జరుగుతున్నాయి. ప్రతి నెల మొదటి శనివారము స్వస్థత కూడిక తుంగభద్ర ఒస్పేట్లో జరగనున్నది. అనేక మంది ఈ ప్రార్థనా కూడికలకు వచ్చి అద్భుతాలు స్వస్థతలు జరుగుతున్నాయి. మీరు కూడా భాగవహించండి. హలో, మీరు సౌండ్ మ్యూట్ చేసి మాట్లాడితే మాకు స్వరం వినబడుతుంది. మీరు స్వరం సౌండ్ మ్యూట్ చేయండి, టీవీ మ్యూట్ చేయండి. మ్యూట్ చేయండి, మ్యూట్ చేయండి, మ్యూట్ చేసి మాట్లాడండి. చెప్పండి. ఈ ప్రార్థనా కూడికలకు అనేక మంది వచ్చి స్వస్థతలు పొందుకుంటున్నారు, నెమ్మది పొందుకుంటున్నారు. మీకు కూడా మంచి అవకాశం, మీరు దగ్గర ప్రాంతాల్లో ఉంటే రండి, ఈ యొక్క స్వస్థత కూడికలకు భాగవహించండి, ఆరాధనలో భాగవహించండి. దేవాదేవుడు మీ జీవితాలను కట్టి, మీ కుటుంబాలను కట్టి దేవుడు మిమ్మల్ని లేవనెత్తబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు ప్రభువా. రజా మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ద నేమ్ ఆఫ్ జీసస్, ద నేమ్ ఆఫ్ జీసస్, ద నేమ్ ఆఫ్ జీసస్, ద నేమ్ ఆఫ్ జీసస్, హల్లెలూయా. రజా మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. రజా మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. రజామికి స్తోత్రం. థ్యాంక్ యూ లాషల బలకరందర ఎఫతరందరి కిరీబుల నకల అభూషలందర ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. స్తోత్రం, 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 స్తోత్రం. ఆ డిస్ప్లేలో, ఆ లైవ్లో, ఆ స్క్రీన్ మీద మా నెంబర్లో ఉన్నాయి, దానికి మీరు ఫోన్ చేయండి. ఇప్పుడే కాదు, ఎప్పుడు 24 గంటలు మీరు మాకు ప్రార్థన ఫోన్లో మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. ఏ రాత్రి అయినా పగులైనా మీకోసం ప్రార్థన చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీకోసం ప్రార్థన చేయడానికి ఏ ప్రాంతానికైనా రావడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు ప్రార్థన చేయండి, ఆ నెంబర్ నోట్ చేసుకోండి. ఈ లైవ్ అయిన తర్వాత కూడా మీరు మమ్మల్ని సంప్రదించినట్లయితే ఫోన్ కాల్ మూలంగా మేము మీతో ఫోన్స్లో మాట్లాడి ప్రార్థన చేస్తాం. ఆ యేసుక్రీస్తు నామములో దేవాది దేవుడు మీకు, మీ కుటుంబాలకు, మీరు చేస్తున్న ప్రతి వ్యాపారాలలో, సకల కార్యాల్లో దేవుడు గొప్ప అద్భుతాలు చేసి మిమ్మల్ని దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా. రజామికి స్తోత్రం తండ్రి. రాజా నీకే స్తోత్రం. హలో,
హలో అమ్మా చెప్పమ్మా. సార్ వందనాలు సార్. అమ్మా వందనాలు అమ్మా చెప్పమ్మా. నేను సమస్యల్లో ఉన్నాను సార్, కేసు విషయాల్లో ఉన్నాను సార్. అమ్మా దేవుడు గొప్ప విడుదల చేస్తాడు, మేము ప్రార్థన చేస్తామమ్మా. కేసు విషయాలా? అవును సార్, చాలా ఇబ్బందుల్లో ఉన్నాను. అసలు సూసైడ్ కి దాకా వచ్చింది సార్. ఏం క్రిస్టియన్స్ ఏసుకుని అందుకని నెంబర్ చూసి కాల్ చేశాను. అమ్మా దేవుడు తప్పనిసరిగా మిమ్మల్ని నాకు అనుకూలంగానే వచ్చింది. అవునమ్మా. అమ్మా మీరు లైవ్ తర్వాత కూడా మాతో ఫోన్ కాల్ చేయండి అమ్మా. లైవ్ తర్వాత కూడా ఫోన్ కాల్ చేయండి, మీతో నేను మాట్లాడతాను. ఇప్పుడు నేను ప్రార్థన చేస్తాను. దేవుడు నీతో ఉన్నాడు, నీకు ధైర్యం ఇస్తున్నాడు ప్రభు. దేవుని ఆత్మ పిరికి ఆత్మ కాదు, శక్తివంతమైన ఆత్మ. ద నేమ్ ఆఫ్ జీసస్ నేను ప్రార్థన చేస్తాను. యేసుక్రీస్తు నామములో అయినా ఆ కుటుంబాలని కష్టాల్లో నష్టాల్లో నెట్టేసిన దురాత్మ ఇప్పుడే విడిచి పో, నీ బలమైన కార్యాలు జరుగును గాక. ముట్టి బాగు చేయండి, మీరే తోడుగా ఉండండి. లేవనెత్తండి యేసయ్య, యేసు ప్రభు నామములో. ఆమేన్ ఆమేన్. అశల బలకరందర అశలందర ఆపద సమయములో. హలో అమ్మా చెప్పమ్మా, ఎక్కడ నుండి? ఎక్కడ నుండి అండి? సౌట్మండి. చెప్పమ్మా. తనలోను గడ్డ ఉందన్నారండి. డెఫినెట్ గా నీ విశ్వాసమే, నీ విశ్వాసమే నీకు స్వస్థత చేస్తుందమ్మా. ఇప్పుడు నేను ప్రార్థన చేస్తాము, డెఫినెట్ గా గడ్డ కరిగిపోతుంది. మా నెంబర్ సేవ్ చేసి పెట్టుకోండి మీరు. గడ్డ తప్పనిసరి కరిగిపోతుంది, మీరు మరలా మమ్మల్ని సంప్రదించి మీరు సాక్ష్యం చెప్పాలి. ఏమ్మా తప్పనిసరి గడ్డ కరిగిపోతుంది, డెఫినెట్ గా కరిగిపోతుంది. పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. ప్రభా ఇప్పుడే ఆ గడ్డ పైన యొక్క ఆస్థాన్ని చాపి ప్రభా స్వస్థపరచమని అడుగుతున్నాను. యేసు నామములో ప్రభా గడ్డ కరిగిపోను గాక. యేసు నామములో ప్రభా మీరు ముట్టిన కొరకై వందనాలు. స్వస్థపరచిన యేసయ్య నీకే వందనాలు. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. అమ్మ గడ్డ కరిగిపోతది, అమ్మ గడ్డ కరిగిపోతది. ఆమేన్. థాంక్ యూ ఫాదర్. ఆపద సమయములో నన్ను తప్పించి మరణపు సమయములో నన్ను బ్రతికించి తండ్రి. హలో హలో చెప్పండి బ్రదర్, ఎక్కడ నుండి? హైదరాబాద్ నుంచి అండి. చెప్పండి బ్రదర్. హలో చెప్పండి చెప్పండి, వినబడుతుంది చెప్పండి. మేము హైదరాబాద్ నుంచి అండి. మా అమ్మాయి మ్యారేజ్ గురించి చాలా సఫర్ అవుతున్నాం అండి. మేము ప్రాన్ చేస్తా ఉంటే తప్పనిసరిగా మ్యారేజ్ జరుగుతుంది అండి, తప్పనిసరిగా. మొన్న అలాగే ఒక కుటుంబం మా దగ్గరకు వచ్చింది. మేము ప్రాన్ చేసిన తర్వాత నెల రోజులకు ఒక మంచి సంబంధం దొరికి ఇప్పుడు ఇంకా నెక్స్ట్ వీక్ ఇప్పుడు నిశ్చితార్థం పెట్టుకుంటారు. తప్పనిసరిగా మీకు జరుగుతుంది, ప్రాన్ చేస్తాం. ఏసయ్యా మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఆయన ప్రభు ఆ కుటుంబం ఆయన ఆ యొక్క బిడ్డ మ్యారేజ్ గురించి చాలా సతమతం అవుతున్నారు. యేసు క్రీస్తు నామలు తండ్రి మంచి సంబంధం కూడును గాక. ద నేమ్ ఆఫ్ జీసస్ మీరే తండ్రి, మీరే జతపరచండి. అది యేసు నామలు అది అవును గాక. ద నేమ్ ఆఫ్ జీసస్ యేసు ప్రభు నామం. ఆమెన్ ఆమెన్. బ్రదర్ మీరు లైవ్ తర్వాత కూడా మీరు మాతో ఫోన్ లో మాట్లాడచ్చు. హల్లెలూయా. ఈ భూమి మీద ఏదైనా గొప్ప నామము ఉంది అంటే, ఈ భూమి మీద ఏదైనా సర్వశక్తి గల దేవుడు ఉన్నాడంటే అది నా యేసు ఒక్కడే. నా యేసు నామం ఒక్కటే సర్వశక్తి గల నామం. ఆయన వల్ల అసాధ్యమైన కార్యం ఏది లేదు, సమస్తము సాధ్యమే. ఆయన మాట సెలవీగా దాని ప్రకారం ఆయను ఆయన ఆజ్ఞాపించగానే కార్యం స్థిరపరచబడను. ఒక్క మాట చాలు నీ జీవితం మారిపోవడానికి, నీ కుటుంబం మారిపోవడానికి. ఎవరిని విడిచినా యేసు ప్రభువును విడవకు నా ప్రియ సహోదరి సహోదరుడా. ఆ యేసును గట్టిగా పట్టుకో, ఆ ప్రభు నేను లేవనెత్తువాడు. హలో చెప్పండి బ్రదర్, ఎక్కడ నుండి? కడప నుండి సార్. కడప నుండా? చెప్పండి బ్రదర్. బాబుకి జాబ్ వచ్చింది కానీ శాలరీ కావట్లేదు. ఓకే బ్రదర్, మేము ప్రారంభం చేస్తాం. దేవుడు తప్పనిసరిగా అద్భుతం చేస్తాడు. ఎక్కువ మీరు కుటుంబ ప్రార్థన చేయండి, ఇంట్లో ఎక్కువ కుటుంబ ప్రార్థన చేయండి. ప్రార్థన చేయండి, బైబిల్ ఎక్కువ మెడిటేషన్ చేయండి. దేవుడు డెఫినెట్గా ఆ శాలరీ పెరుగుతుంది. ఎస్ఐ మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి.
ఆ కుటుంబం ప్రార్థిస్తున్నాం, మంచి ఉద్యోగం ఇచ్చారు, అలాగే తండ్రి శాలరీ మంచి శాలరీ రావాలి యేసుక్రీస్తు నామములో. ఆయన ఇప్పుడే ఆ కుటుంబాన్ని తాకండి, నీ బలమైన హస్తం ఆ కుటుంబాన్ని తాకి ఒక గొప్ప అద్భుతం యేసుక్రీస్తు నామములో జరుగును గాక. ద నేమ్ ఆఫ్ జీసస్ యేసు ప్రభు నామములో ఆమేన్ ఆమేన్. ఓకే, హల్లెలూయా. రాజా మీకు స్తోత్రం తండ్రి, యెషయా మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. నువ్వు గొప్ప దేవుడు నాయన, నీ ఆశ్రయములో నీ సన్నిధిలో నాయనా మేలులు ఉన్నాయి నాయన. హలో అమ్మ, చెప్పమ్మ ఎక్కడి నుండి చెప్పండి అమ్మా, త్వరగా అమ్మా చెప్పమ్మా, త్వరగా చెప్పమ్మా. వందనాలమ్మా, త్వరగా చెప్పమ్మా. నాన్నగారికి 10 సంవత్సరాల కిందట గుండె ఆపరేషన్ అయిందండి. అది మళ్ళీ ఇప్పుడు రగతం లోపల గడ్డి కట్టింది అంటున్నారు, మనం ప్రార్థన చేస్తానమ్మా, డెఫినెట్ గా అది బాగైపోతుంది యేసుక్రీస్తు నామములో, ఎందుకంటే ఆయన రక్తములో విడుదల స్వస్థత ఉన్నది. ప్రార్థన చేస్తానమ్మా యేసుక్రీస్తు నామములో, ఆ గుండు చుట్టూ ఆ రక్తం కట్టుకుందని ఇప్పుడే చెప్తుంది నాయన, అదంతా రిలీజ్ అయిపోవాలి యేసుక్రీస్తు నామములో. పరిపూర్ణమైన విడుదల స్వస్థత ఇప్పుడే నాయన ఆ తండ్రి కలుగును గాక. హీల్ హీల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, పరిపూర్ణమైన స్వస్థత యేసు నామములో ఆమేన్ ఆమేన్. రాజా నీవే నాకు దేవా. హలో 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 ఆ బ్రదర్ చెప్పండి బ్రదర్. హలో ఫేజలర్ అండి. ప్రైజ్ ది లార్డ్ అండి. ఎక్కడ నుండి? ఇజవాణించండి. చెప్పండి చెప్పండి. హలో చెప్పండి, త్వరగా చెప్పండి, టైం లేదు, త్వరగా చెప్పండి. ఇప్పుడు మా అమ్మాయి మ్యారేజ్ అయ్యి 10 సంవత్సరాలు అయింది సార్. ఇప్పుడు ఇంతవరకు ప్రెగ్నెంట్ లేరు, పిల్లలు లేరండి, బాధపడుతున్నారు. లేదండి, డెఫినెట్ గా దేవుడు పిల్లల్ని ఇస్తాడు. మేము లాస్ట్ ఒక 2 సంవత్సరాల కింద హిందూపూర్లో ప్రేయర్ మీటింగ్ వెళ్ళాం, అలాగే మా దగ్గరికి ఇలా వచ్చినప్పుడు మేము ప్రారంభం చేశాం. ఇప్పుడు 7 సంవత్సరాలు ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళకి. దేవుడు అక్కడ చేసిన అద్భుతం మీ ఇంట్లో కూడా జరుగుతుంది. ప్రార్థన చేస్తామండి. ఎస్ఐయా మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ప్రభువా పెళ్ళై 10 సంవత్సరాలు అయ్యి పిల్లలు లేరండి. ప్రభువా పిల్లలు మీరు ఇచ్చిన బహుమానం ఇప్పుడే నాయన ఆ కుటుంబానికి నాయన ఒక సంతానము కలుగును గాక, ఆ గర్భం తెరవబడును గాక యేసుక్రీస్తు నామములో. అడ్డంకులని యేసుక్రీస్తు నామములో తీసివేస్తున్నాను యేసు ప్రభువు, ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ ఫాదర్. ఎస్ఐయా మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. హల్లెలూయా. దేవామికి స్తోత్రం, దేవామికి స్తోత్రం, రాజామికి స్తోత్రం, స్తోత్రం స్తోత్రం. ఎంతగా ప్రభువు నువ్వు స్తుతించి ఆరాధించి ఘనపరుస్తావో, ఎంతగా దేవునితో సహవాసం కలిగి ఉంటావో, అంతగా నీ జీవితంలో మేలైన అద్భుతాలు కార్యాలు నువ్వు చూస్తావు. ఎందుకంటే ప్రభు వారి పక్షాన వారు తోడుగా ఉంటారు. అటువంటి వారిపైన ఆయన దృష్టి. హలో అమ్మా, ప్రెసిడెంట్ అమ్మా చెప్పమ్మా. చెప్పండి. ఇద్దరికి పిల్లలరా? మా హస్బెండ్ కి ఇద్దరు అన్నయ్యలు ఉన్నారండి, మా తోడుకోట్లు ఇద్దరు అవుతారు కదండి, ఎవరికి పిల్లలేదండి. అవునమ్మా, దేవుడు డెఫినెట్ గా తప్పనిసరిగా అద్భుతం చేస్తాడమ్మా, ఆయన అద్భుతాలు చేసే దేవుడు. లేదమ్మా, తప్పనిసరిగా అన్నా జీవితంలో అద్భుతం చేసిన దేవుడు ఈ రోజు మీ జీవితంలో కూడా అద్భుతం చేస్తున్నాడు. మీరు మాతో ప్రార్థన లేకపోతే పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా నీకే వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఇప్పుడే ప్రభా తండ్రి, యేసయ్యా గర్భ ఫలముని మీరు దయచేయమని అడుగుచున్నాను, ఆ గర్భాన్ని మీరు తెరవమని అడుగుచున్నాను, ఆ కుటుంబంలో కన్నీరుని మీరు తుడవమని అడుగుచున్నాను యేసు నామములో. ప్రభా నీ హస్తము వారి కుటుంబంని తాకుబోకరికే వందనాలు చెల్లిస్తున్నాను, నీకే వందనాలు, మీరు గొప్ప అద్భుత కార్యాలు చేసిన కొరకే వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. యేసు నామములో ప్రభా, యేసు నామములో మీరు తాకింది కొరకే వందనాలు. హల్లెలూయా హల్లెలూయా. రజామికి స్తోత్రం తండ్రి, రజామికి వందనాలు స్తోత్రాలు తండ్రి. నువ్వు విడిచిపెట్టే దేవుడు కాదు నాయన, మమ్మల్ని పట్టుకున్న దేవుడు తండ్రి, మమ్మల్ని ఆదరించే దేవుడు నాయన, ఓదార్చే దేవుడు నువ్వు ఒక్కడ వేసయ్యా. హల్లెలూయా
హల్లెలూయా. యేసయ్యా స్తోత్రం తండ్రి, స్తోత్రం, స్తోత్రం నాయన. థ్యాంక్ యూ ఫాదర్. తండ్రి నీవే నాకు రాజా, నీవే నాకు. హలో కరాబరందరా, మీరు టీవీ మ్యూట్ చేసి మాతో మాట్లాడితే మీకు క్లియర్గా వాయిస్ వినబడుతుంది, మేము కూడా ప్రార్థన చేయడానికి అనుకూలంగా ఉంటుంది. హల్లెలూయా. ఈ డిస్ప్లేలో ఆ నెంబర్లని మీరు నోట్ చేసుకోండి. ఈ లైవ్లో మాత్రమే కాదు, మేము లైవ్ తర్వాత కూడా ఎనీ టైం అన్ని సందర్భాలలో మేము మీతో మాట్లాడతాం, ప్రార్థన చేస్తాం. హలో, చెప్పండి, ఎక్కడి నుండి? చెప్పు తమ్ముడు. ఈశ్వరరావా? తమ్ముడు ప్రార్థన చేస్తాను, నాతో ప్రార్థనలు ఏకీభవించు. థ్యాంక్ యూ ఫాదర్. ఏసయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. చిరాల్లో నాయన, వాటరీ ప్రాంతంలో నాయన, చేపల వ్యాపారం చేస్తున్న తమ్ముడు గురించి ప్రార్థిస్తున్నాను. ఆయన చేస్తున్న ప్రతి కార్యాన్ని తండ్రి మీరు సఫలం చేయండి నాయన. ఆ ప్రాంతంలో ఉన్నతమైన స్థితికి స్థాయికి నాయన మీరు లేవనెత్తండి. అంత గొప్ప దేవుడు నీవు నాయన, మీకు వందనాలు, స్తోత్రాలు యేసు నామములో. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. శల బలకరందర శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించి పరిశుద్ధ రక్తముతో నన్ను కడిగితివే. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించి. హలో, హలో, హలో అమ్మా, చెప్పమ్మా, ఎక్కడ నుండి? హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను సార్. అమ్మా చెప్పమ్మా. ప్రెసిడెంట్ సార్? ప్రెసిడెంట్ అమ్మా, త్వరగా చెప్పండి, సమయం లేదు. హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను సార్. అమ్మా చెప్పమ్మా, చెప్పమ్మా. నాకు స్పాండిలైటిస్ ఉంది సార్. స్పాండిలైటిస్ ఉంది సార్, ప్రే చేయండి సార్. ఏంటమ్మా? స్పాండిలైటిస్. సరే అమ్మా, ప్రార్థన చేస్తున్నాం. అక్కడ చేపెట్టుకోండి అమ్మా. మీరు ఎక్కడ? రష లబ లక రంధ రీకి రీబుల నక్కల అభోష రంధర. ఇప్పుడే తండ్రి ఆ సహోదరుని ముట్టి బాగు చేయండి. హీల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఇదిగో పరిపూర్ణమైన విడుదలని శక్తి ఇప్పుడు ఆ బిడ్డలకు దిగును గాక, స్వస్థత కలుగును గాక. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ముట్టినందుకు, స్వస్థత ఇచ్చినందుకు మీకు వందనాలు. యేసు ప్రభు నామములో ఆమేన్, ఆమేన్, ఆమేన్. బలకరందర రాజా నీవే నాకు, తండ్రి నీవే నాకు, రాజా నీవే నాకు. హలో, బ్రదర్ చెప్పండి. బ్రదర్ ఎక్కడ నుండి? మల్కాజీర్ నుండి సార్. చెప్పండి. రాత్రి నుంచి బాగా నొప్పి వస్తుంది. ప్రాణం చేస్తాను బ్రదర్, తగ్గిపోతుంది. మీరు అక్కడ చేపెట్టుకోండి, చేపెట్టుకోండి, చేపెట్టుకోండి. పాస్టర్ గారు ప్రాణం చేస్తారు. థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా నీకే వందనాలు ప్రభువా. చెస్ట్ పెయిన్ ప్రభువా, మీరు ఇప్పుడే ముట్టుమని అడుగుతున్నాను తండ్రి. నీ యొక్క హస్తం అక్కడ తాకింది కొరకే వందనాలు, మీరు స్వస్థపరిచింది కొరకే వందనాలు. యేసు నామములో ప్రభువా తండ్రి, నీ హస్తము తాకింది కొరకే వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. మీరు స్వస్థపరిచే వంటి దేవుడు, నీకే వందనాలు ప్రభువా. యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్న తండ్రి, ఆమేన్, ఆమేన్, ఆమేన్. బ్రదర్ తర్వాత కూడా మీరు ఫోన్ కాల్ చేయొచ్చు మాతో. రాజా నీవే నాకు, యేసు నీవే. హలో, అమ్మా చెప్పమ్మా, ఎక్కడి నుండి? చెప్పమ్మా. అమ్మా తప్పనిసరిగా ప్రార్థన చేస్తాం, మీ అప్పులన్నీ తీరిపోతాయి. ఎందుకంటే దేవుడు అటువంటి సమస్యను లేవనెత్తడానికి ఈ భూలోకానికి అడుగు పెట్టాడు ఆయన. ఏసయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఆ సహోదరు గురించి ప్రార్థిస్తున్నాను. ఆ అప్పుల బాధ నుండి, ఆ కష్టాల నుండి, నష్టాల నుండి యేసు క్రీస్తునామంలో పరిపూర్ణమైన విడుదల కలుగును గాక. అప్పులన్నీ నీ నామంలో తీరిపోవును గాక. ఆర్థిక ఇబ్బందులన్నీ యేసు క్రీస్తునామంలో తీరిపోవును గాక. యేసు పురనామ ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. రజామికి స్తోత్రం, రజామికి స్తోత్రం.
రాజా మీకు స్తోత్రం. హలో సార్. చెప్పండి బ్రదర్. వందనాలయ్యా. వందనాలయ్యా. ఎక్కడ నుండి? చెప్పండి. గుంటూరు జిల్లా. అమ్మకి బాగుండలేదయ్యా. అవునా బ్రదర్, ప్రార్థన చేస్తాం బ్రదర్. డెఫినెట్ గా దేవుడు స్వస్థపరుస్తాడు. పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. హల్లెలూయా, థాంక్ యూ జీసస్. ప్రభువా, నీకే వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. తల్లిని ముట్టండి ప్రభువా, పరిపూర్ణమైన ఆరోగ్యాన్నిచ్చి నడిపించమని యేసయ్యా నీకే వందనాలు చెల్లిస్తున్నాను. ముట్టింది కొరకే వందనాలు. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అమ్మకు బాగుంటుందండి. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ ఫాదర్. ఆరాధనా నా యేసయ్యకే, నా ఆరాధనా. హలో అమ్మా, చెప్పమ్మా. ఎక్కడ నుండి? ప్రైజ్ డాడ్ అమ్మా, చెప్పమ్మా. హలో అమ్మా, చెప్పమ్మా. ఎక్కడ నుండి? చెప్పమ్మా, చెప్పమ్మా, చెప్పమ్మా. డెఫినెట్ గా అమ్మా, దేవుడు మంచి సంబంధం తీసుకొస్తాడు. చూడండి, ఈ మధ్యలోనే జరిగిపోతుంది. దేవుడు గొప్ప కార్యాలు చేస్తారు. ఆ తర్వాత కూడా మీరు మాతో ఫోన్ లో కాంటాక్ట్ లో ఉండండి. నెంబర్ సేవ్ చేసి పెట్టుకోండి. లైవ్ తర్వాత కూడా మాట్లాడతాం. ఏసయ్యా, మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అయినా తండ్రి ప్రభు, ఆమె బిడ్డకు నాయన మంచి సంబంధం త్వరలోనే మీరు జతపరచండి. అది యేసు క్రీస్తునామంలో జరుగును గాక. ద నేమ్ ఆఫ్ జీసస్, మీకు వందనాలు స్తోత్రాలు. యేసు ప్రణామములు. ఆమేన్. థ్యాంక్ యూ ఫాదర్. హల్లెలూయా. బెంగళూరు పట్టణంలో అనేక మంది ఈ స్వస్థత. హలో, హలో, హలో. బెంగళూరు పట్టణంలో ప్రతి నెల రెండవ శనివారం జరుగుతున్న స్వస్థత స్థుతి ఆరాధనలో అనేక మంది భాగవహించి గొప్ప గొప్ప అద్భుత కార్యాలు వారు పొందుకుంటున్నారు. మీరు కూడా మీ స్నేహితులు బంధువులకు తెలియచేయండి. విజయనగర టోల్ గేట్ దగ్గర ఆ యొక్క మా ప్రార్థన మందిరం ఉంది. అలాగే హొస్పేట్ తుంగభద్ర ప్రాంతంలో కూడా ప్రతి నెల మొదటి శనివారము స్వస్థత స్థుతి ఆరాధన జరుగుతుంది. హలో, వందనాలమ్మా, చెప్పమ్మా. ఎక్కడ నుండి? తెనాలి నుండి. చెప్పమ్మా. మా అత్తగారు పడ్డారు, ఆమె కొరకు మా ఆడబిడ్డ గారికి దెబ్బ తగిలింది. ఆమె కొరకు నాకు సంతానం లేదు. డెఫినెట్ గా మీ ముగ్గురికి దేవుడు గొప్ప అద్భుతాలు చేస్తాడు. మీకు సంతానం కూడా ప్రభు ఇస్తాడు త్వరలో. పాస్టర్ గారు ప్లాన్ చేస్తారు. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. ప్రభువా, నీకే వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. తండ్రి ప్రభువా, ఆమెను ముట్టి స్వస్థపరచండి. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. ప్రభువా, ఆమెకు గర్భఫలాన్ని దయచేయమని అడుగుతున్నాను. మీరు గొప్ప దేవుడు ప్రభువా. ఇప్పుడే ప్రభువా యేసయ్య గర్భాన్ని తెరవమని అడుగుతున్నాను. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను. ఆమేన్, 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 ఆమేన్ అమ్మా. థ్యాంక్ యూ ఫాదర్. రాజా మీకు స్తోత్రం. హొస్పేట్ తుంగభద్ర ప్రాంతంలో కూడా మా ఆరాధనలో భాగవహించిన వారికి, మరలా స్వస్థత స్థుతి ఆరాధన కూడికల్లో భాగవహించిన వారికి దేవుడు అనేక అద్భుత కార్యాలు చేస్తున్నాడు. మీకు కూడా మంచి అవకాశం, దగ్గర ప్రాంతాల్లో ఉంటే రండి, ఒకసారి మీరు సందర్శించండి. దేవుడు మీ జీవితాల్లో కూడా గొప్ప మేలులు అద్భుతాలు చేస్తున్నాడు. అనేక మంది బంధకాలు, మాట మంత్ర బంధకాల నుండి. హలో, ప్రైజ్ డాక్టర్ సిస్టర్, చెప్పండి. ఎక్కడి నుండి? విజయవాడ. చెప్పండి. గట్టిగా మాట్లాడండి. డెఫినెట్ గా అమ్మా, డెఫినెట్ గా దేవుడు అద్భుతం చేస్తాడమ్మా. ప్రార్థన చేస్తామమ్మా. ద నేమ్ ఆఫ్ జీసస్ ప్రభువా, మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఆ కుటుంబంలో గొప్ప అద్భుతం చేయండి నాయన. ఇప్పుడే ఆ కుటుంబానికి కావాల్సిన నీడ్ ఏముందో తండ్రి అది మీకు తెలుసు నాయన. అది ఏంటని ప్రభువా, ఆ ఉద్యోగము, ఆ తర్వాత ఎటువంటి శాలరీ, అన్ని మీకు తెలుసు. యేసు క్రీస్తు నామములో ఆ కుటుంబానికి కావాల్సిన అటువంటి కార్యం జరుగును గాక. అది నేమ్ ఆఫ్ జీసస్, ముట్టండి, తాకండి నాయన. బిడ్డ తోడుగా ఉండండి యేసు నామములో. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ ఫాదర్. యేసయ్యా మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి.
గ్లోర్ టు జీసస్ హల్లెలూయా. రాజా మీకు స్తోత్రం, రాజా మీకు స్తోత్రం, రాజా మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆ రెండవ శనివారము బెంగళూరులో మొదటి హలో చెప్పండి అమ్మా, ఎక్కడి నుండి? డెఫినెట్ గా అమ్మా, ఈరోజు వాక్యం కూడా అదే మీరు విన్నారనుకుంటాను వాక్యము. అలాగేనమ్మా, నేను ప్రార్థన చేస్తాను. ప్రభువా తండ్రి, ఆ సహోదరి ఆధ్యాత్మికంగా ఎదగాలని ప్రభువా ఆయన, ఆ బిడ్డ నాయన ఈ రోజు మొదలుకున్న ఆయన వాక్యం ధ్యానించట్లో, ప్రార్థించట్లో, సన్నిధికి వెళ్ళి నాయన మోకాళ్ళు ప్రభువా ప్రార్థించట్లో నాయన, ఆ సన్నిధి సహవాసంలో నాయన ఎదుగుటకు నీ ఉన్నతమైన అభిషేకం ఆ బిడ్డ మీద కుమ్మరించండి నాయన, అభిషేకించండి. మీకు వందనాలు స్తోత్రాలు, యేసుపురనాలు ప్రార్థిస్తున్నా తండ్రి, ఆమేన్, ఆమేన్. అలాగే ప్రతి నెల చివరి శుక్రవారము సంపూర్ణ రాత్రి నైట్ ప్రేయర్ జరుగుతుంది. ఈ నైట్ ప్రేయర్లో కూడా అనేక ప్రాంతాల నుండి చాలా మంది వస్తున్నారు. హలో, ప్రైజ్ లాడండి. ఎక్కడి నుండి? చెప్పండి పెద్ద. హలో, ప్రైజ్ లాడ్ చెప్పండి. అవును, వినబడుతుంది, చెప్పండి పెద్ద. డెఫినెట్గా దేవుడు జతపరుస్తాడు, నిజంగా తప్పనిసరిగా. మా నెంబర్ నోట్ చేసుకోండి. ఇలాగ మా ప్రార్థన కొడుకులు అనేక ఇటువంటి కార్యాలు జరిగాయి, మీకు జరుగుతుంది. పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. హల్లెలూయా, థాంక్ యూ జీసస్ ప్రభువా తండ్రి, తన మనవరాలి ప్రభువా తండ్రి, యేసయ్యా సంబంధాన్ని కూర్చుమని అడుగుతున్నాను యేసయ్యా, నీకే వందనాలు. మంచి జతను మీరు ఇచ్చిపోకొరకే వందనాలు ప్రభువా. పరిశుద్ధాత్మ దేవా నీకే వందనాలు నాయన, యేసయ్యా నీకే వందనాలు. మీరు అద్భుతం చేయబోకొరకే వందనాలు చెల్లిస్తున్నాను యేసు నామములో, ఆమేన్, ఆమేన్. సంపూర్ణ రాత్రి ప్రార్థన కూడా ప్రతి నెల చివరి శుక్రవారం జరుగుతుంది. ఈ ప్రార్థనలో కూడా అనేక మంది వచ్చి అద్భుతాలు, ఆ స్వస్థత కార్యాలు, ఆ కుటుంబాల్లో విడుదల కార్యాలు, దురాత్మ పథకాల నుండి అనేక మంది విడిపించబడుతున్నారు. మీరు కూడా సంపూర్ణ రాత్రి ప్రార్థన కూడా మీరు బాగా వహించండి, మీరు కూడా అటువంటి స్వస్థత కార్యాలు పొందండి. థ్యాంక్ యూ ఫాదర్, ఏసే ఆమెకు వందనాలు స్తోత్రాలు తండ్రి, థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా. హలో, అమ్మ ప్రైజ్లాడ్. అమ్మా ఎక్కడి నుండి? హైదరాబాద్ నుంచి అన్నయ్య. చెప్పమ్మా. అన్నయ్య, మాకు భార్య భర్తల మధ్యలో శాంతిలేసి అవగలలేదు. పాప కూడా ఎప్పుడు వెళ్తూ బాగుండదు, నాకు వెళ్తూ బాగుండదు, కొంచెం ప్రేర్ చేయరని. అమ్మా డెఫినెట్ గా అమ్మా, ఈరోజు ప్రార్థన చేస్తున్నాం చూడండి, మీకు ఇక మీద సమాధానం ఉంటుంది. ఆ తర్వాత కూడా మీరు మాతో ఫోన్ కాల్ చేయండి, మీరు తర్వాత కూడా మీరు ఎప్పుడైనా మాట్లాడచ్చు. యేసుక్రీస్తు నామములో తండ్రి ప్రభువా, ఆ కుటుంబంలో ఆయన సమాధానం లేకుండా గలిబిలి గొడవలతో అటువంటి ఇబ్బందులన్నీ యేసుక్రీస్తు నామములో పోరు గాక. ఆ ఇంట్లో నెమ్మది ఉండాలి. భార్య భర్తలు ఒక మంచి సమాధానం అనుగ్రహించిన ఆయన, వారికి ఇచ్చిన బిడ్డను కూడా తండ్రి పరిపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. యేసుక్రీస్తు నామములో మంచి సమాధానం మేలును అనుగ్రహించండి. ద నేమ్ ఆఫ్ జీసస్, యేసుప్రభు నామములో, ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ ఫాదర్, హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధనా, ఆరాధనా నీకేనయ్యా. హలో, అమ్మ వందనాలు. అమ్మ ఎక్కడి నుండి? కైకలూరు నుంచి కాల్ చేస్తున్నాను. కైకలూరు నుండి, చెప్పండి అమ్మా. మ్యారేజ్ 3 ఇయర్స్ అయిందండి, గర్భఫలం గురించి ప్రయత్నిస్తున్నాను. అమ్మా డెఫినెట్ గా దేవుడు గర్భఫలం ఇస్తాడమ్మా. మీరు ఆ విశ్వాసాన్ని కోల్పోవద్దండి, తప్పనిసరిగా. నువ్వు నమ్మిన దేవుడు గొప్ప దేవుడు. ఆమే తండ్రి, ఇప్పుడే ప్రభా తండ్రి ఆ గర్భాన్ని మీరు ముట్టుమని అడుగుతున్నాను ప్రభా. గర్భం తెరువునుగా కాలల్లూయా. పరిశుద్ధాత్మ దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాను యేసయ్యా, మీరు ముట్టిన కొరకే వందనాలు యేసు నామములో, ఆమేన్, ఆమేన్. థాంక్ యూ లార్డ్ జీసస్, హల్లెలూయా. యేసయ్యా మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి, మీకు స్తోత్రం నాయనా తండ్రి. ఈ లైవ్ లో ప్రభు అనేక మందికి నాయనా ప్రభువా ఫోన్ కాల్స్ దొరకలేదు నాయన, వారి గురించి కూడా మేము ప్రార్థిస్తున్నాం నాయనా ప్రభువా. వారిని వారి కుటుంబాలు ముట్టి బాగు చేయండి యేసయ్యా. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఆరాధనా, ఆరాధనా, ఆరాధనా.
ఆరాధనా యేసయ్యా 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 నీవే నా దేవుడవు నీవే నా రాజువు నీవే నా దేవుడవు నీవే నా రాజువు యేసయ్యా 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 ఆరాధనా నీకే ఆరాధనా నీకేనయ్యా నీకేనయ్యా దేవా నీకే నా వందనము రాజా నీకే నా వందనము దేవా నీకే నా వందనము రాజా నీకే నా వందనము థ్యాంక్ యూ ఫాదర్ ఎస్ఐ ఆమెకు వందనాలు స్తోత్రాలు తండ్రి మైటీ ఫాదర్ ఇలా ప్రతి నెల మూడవ ఆదివారము నా ప్రియ సహోదరి సోదరుడా గమనించండి ప్రతి నెల మూడవ ఆదివారము గాస్పల్ టీవీలో సాయంత్రం 3 గంటల నుంచి 4 గంటల వరకు ఈ లైవ్ ప్రోగ్రాము ప్రత్యక్షమవుతుంది మీరు ప్రతి ఒక్కరు వీక్షించండి మీ స్నేహితులకి బంధువులకి అందరికీ తెలియచేయండి ఈ ఈ ప్రోగ్రాం మూలంగా ఈ లైవ్ టీవీ ప్రోగ్రాం మూలంగా అనేక మంది దీవించబడుతున్నారు మీకు కూడా ఇది మంచి అవకాశం మీరు అనేక మందికి తెలియచేయండి దేవుడు ఈ లైవ్లో ఎవరైతే ఫోన్ల మూలంగా మీరు ప్రార్థన చేయించుకున్నారో నెక్స్ట్ లైవ్లో మీరు సాక్ష్యం చెప్పడానికి సిద్ధంగా ఉండండి మేము మీకోసం మరలా మా ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా సదా మీకోసం మేము ప్రార్థన చేస్తాం తర్వాత లైవ్ అనంతరం కూడా మీరు మాతో మాట్లాడవచ్చు మేము మీ గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రార్థించుకుందాం పరిశుద్ధ గల మా తండ్రి యేసయ్యా మీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా ఆయన గాస్పెల్ టీవీ ఛానల్ మూలంగా తండ్రి ఈ లైవ్లో మాట్లాడడానికి మాకు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి నాయన మొట్టమొదటగా ఘనత మహిమా ప్రభావం నీకే చెల్లిస్తున్నాను యేసయ్యా మీరు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి మీకు వందనాలు యేసయ్యా నాయనా ప్రభువా నాయనా ఈ యొక్క లైవ్లో తండ్రి ఎవరైతే ప్రభువా వీక్షించారో వాక్యం విన్నారో ఆరాధనలో భాగం వహించారో ఫోన్స్లో ఎవరైతే ప్రార్థన చేయించుకున్నారో వాళ్ళందరినీ ప్రభువా మీరు కాచి కాపాడండి దీవించండి ఆశ్రయించండి అలాగే ప్రభువా గాస్పల్ టీవీ ఛానల్ నాయన ప్రభువా యజమాన్యాన్ని మీరు దీవించండి ఆశ్రయించండి ఆయన ఇంకా నాయన ప్రపంచ వ్యాప్తంగా నాయన ఈ ఛానల్ విస్తరించును గాక నలుమూలల నలు దిశల నాయన ఈ గాస్పల్ టీవీ మూలంగా నాయన సువార్తనైనా వ్యాపించును గాక ఆయన ప్రభువా ఆయన తండ్రి ఈ గాస్పల్ టీవీ ఆ యొక్క యజమానుని ప్రభు మీరు దీవించండి ఆశ్రయించండి అలాగే తండ్రి ఆయన పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరు చెప్పిన దీవించండి ఆశ్రయించండి ఆయన మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి ఘనత మహిమ ప్రభావములు నీకే చెల్లును గాక ఆమేన్ 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 గాడ్ బ్లెస్ యు
దాహమున్న వారలారా దాహము తీర్చుకునండి, దాహమున్న వారలారా దాహము తీర్చుకునండి. దేవుడేసే జీవజలము త్రాగరారండి, హల్లెలూయ దేవుడేసే జీవజలము త్రాగరారండి. దాహమున్న వారలారా దాహము తీర్చుకునండి. జలము శ్రీ యేసు క్రీస్తు జీవపూటలు ప్రవహింపజేయు, జీవజలము శ్రీ యేసు క్రీస్తు జీవపూటలు ప్రవహింపజేయు. జలమును పొంది జీవమునొంద జలనిధి చేరండి, దేవుడేసే జీవజలము త్రాగరారండి, హల్లెలూయ దేవుడేసే జీవజలము త్రాగరారండి. దాహమున్న వారలారా దాహము తీర్చుకునండి. తాగెడివారు ఎన్నటికైనను దాహమునరు, నేనిచ్చు నీరు తాగెడివారు ఎన్నటికైనను దాహమునరు.